మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో ఈరోజు టెన్త్ క్లాస్ సంబంధించి యాసిడ్స్ బేసిస్ సాల్స్ అనే లెసన్ చెప్పుకున్నాము యాసిడ్స్ అంటే ఏంటి బేస్ అంటే ఏంటి యాసిడ్స్ ఆర్ సోర్ టు టేస్ట్ అండ్ టర్న్ బ్లూ లిత్మస్ టు రెడ్ యాస్ అని అవి రుచికి పుల్లగా ఉండి బ్లూ లిట్ మస్ పేపర్ని రెడ్గా మారుస్తాయి బేసిస్ ఆర్ సోపీ టు టచ్ బిటర్ టు టేస్ట్ అండ్ టర్న్ రెడ్ లిట్ మస్ట్ బ్లూ అంటే బేస్ అనేవి సబ్బులాగా జారిపోయే గుణాన్ని కలిగి ఉండి చేదుగా ఉండి రెడ్ లిఫ్మస్ పేపర్ని గ్లోగా మారుస్తాయి సో ఇక్కడ యాక్టివిటీ వన్ తీసుకున్నట్లయితే దీంట్లో కొన్ని శాంపిల్స్ మనం తీసుకొని వాటి యొక్క నేచర్ అది యాసిడ్స్ ఆ బేస్ టెస్ట్ చేయాలంటే ఇక్కడ హెచ్సిఎల్ ఉంది మనకి రెడ్ మస్తో ఎలాంటి చేంజ్ లేదు నో చేంజ్ కాబట్టి బ్లూ టుథ్ రెడ్గా మార్చింది అంటే ఏవైతే బ్లూ టుథమస్ రెడ్గా మారుస్తాయో అవి ఏంటి యాసిడ్స్ అంటే హెచ్సిఎల్ ఒక యాసిడ్ అవుతుంది అట్లాగే యాసిడ్స్ అనేవి ఫినాఫ్ కలర్లెస్గా ఉంటాయి మిథైల్ అరేంజ్ రెడ్ కలర్ని ఇస్తుంది సెకండ్ హెచ్కేఎస్ ఫో ఫోర్ హెచ్ కూడా సేమ్ ఇస్తున్నాయి కాబట్టి ఈ ఫస్ట్ మూడు కాంపౌండ్స్ ఏంటి యాసిడ్స్ అవుతాయి అంటే యాసిడ్స్ అనేవి రెడ్ రెడ్ రిట్మాస్ పేపర్ని ఎలాంటి చేంజెస్ని చూపించవు బ్లూ రిట్మెన్స్ పేపర్ని రెడ్గా మారుస్తాయి పినాఫ్ తి రెండు కలర్లెస్గానే ఉంటుంది అండ్ మిథైల్ అరేంజ్లో రెడ్గా ఉంటుంది ఇక ఎన్ఏఓెచ్ కేవోహెచ్ ఎన్హెచ్ ఫ్రోహెచ్ ఇవన్నీ బేసెస్ కాబట్టి ఓహెచ్ మైనస్ ఆన్ ఉన్నాయన్నీ కూడా అర్హినేస్ ప్రకారం బేసిస్ కాబట్టి ఇవి రెడ్ లిట్మస్ పేపర్ని బ్లూగా మారుస్తాయి బ్లూ మస్ని ఎలాంటి చేంజ్ చేయవు అండ్ అన్ని పింక్ కలర్లోకి మారుస్తాయి మిథైల్ ఆరెంజ్ని ఎల్లో కలర్లోకి మారుస్తాయి అంటే ఈ టేబుల్ బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే యాసిడ్స్ అనేవి బ్లూ మస్ని రెడ్గా మారుస్తాయి బేసిస్ అనేవి బ్లూ మస్ని సారీ యాసిడ్స్ అనేవి రెడ్ లిట్మస్ని బ్లూగా మారుస్తాయి బేసిస్ అనేవి బ్లూటూత్ మస్ని రెడ్గా మారుస్తాయి ఫిరాఫ్ కలర్ అనేది యాసిడ్లో కలర్లెస్గా ఉంటుంది బేస్లో పింక్గా ఉంటుంది మిథల కలర్ అనేది యాసిడ్లో రెడ్గా ఉంటుంది బేస్లో ఎల్లోగా ఉంటుంది సో ఈ విధంగా మనం యాసిడ్స్ బేసిస్ని టెస్ట్ చేయవచ్చు యాక్టివిటీ టూ వచ్చేసి కొన్ని ఆనియన్ చాపుడ్ ఆనియన్ పీసెస్ తీసుకొని ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో ఉంచేసి దాన్ని దాంతోపాటు కాటన్ క్లాత్ నుంచి మనం ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే ఆ క్లాత్ స్ట్రిప్స్ని చిన్న చిన్న స్ట్రిప్స్గా కట్ చేసుకుంటే అవి యాసిడ్ బేసిస్ని టెస్ట్ చేయడానికి యూజ్ అవుతాయి చాపుల్ ఆనియన్స్ని క్లాత్తో పాటుగా ప్లాస్టిక్ బ్యాగ్లో ఉంచి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే వాటిని చిన్న చిన్న స్ట్రిప్స్గా కట్ చేసుకుంటే అవి మనకి యాసిడ్ లేదా బేస్ని ఇండికేట్ చేయడానికి యూజ్ అవుతాయి ఇలా ఎలా అంటే స్మెల్ని బేస్ చేసుకొని యూజ్ అవుతాయి కలర్ చేంజ్ అనేది ఉండదు మామూలుగా మిథైల్ ఆరెంజ్ ఫినాఫ్ ఇండికేటర్స్ ఏమో కలర్ చేంజ్ని బట్టి మనకి ఇండికేటర్స్ అని చెప్పేసి వాటిని అంటాము అవి కలర్ ఇండికేటర్స్ ఇవేమో స్మెల్ బట్టి వచ్చాయి కాబట్టి ఇలా స్మెల్ బట్టి ఇచ్చు యాసిడ్ బేస్ని ఐడెంటిఫై చేసేటువంటి ఇండికేటర్స్ని ఓల్డ్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ అని చెప్పేసి పిలుస్తాము ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఆనియన్స్ అనేవి ఒక ఎగ్జాంపుల్ వాటితో పాటుగా వెనిలా ఎసెన్స్ అండ్ క్లో ఆయిల్ కూడా ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు ఇక్కడ చూసినట్లయితే హెచ్డిక్ మీడియంలో బేసిక్ మీడియంలో ఆనియన్స్ వెనసిన్స్ క్లో ఆయిల్స్ అనేవి ఎలా చేంజ్ అవుతాయని చూస్తే యాసిడ్స్లో ఆనియన్స్ స్మెల్ అనేది అలాగే ఉండిపోతుంది అంటే ఆర్డర్ రిటర్ంట్ వెనల్ కూడా ఆర్డర్ రిటర్ంట్ అలాగే ఉండిపోతుంది క్లో క్లో ఆయిల్లో కూడా ఆర్డర్ అలాగే సేమ్ ఆర్డర్ అలాగే ఉండిపోతుంది బేసిక్ మీడియంలో వచ్చేసి ఆనియన్స్కి నో ఆర్డర్ అంటే ఆ స్మెల్ అనేది పోతుంది ఆనియన్స్ స్మెల్ అనేది బేస్లో పోతుంది వెనల్ లెసిన్స్లో కూడా పోతుంది దీంట్లో ఆర్డర్ అనేది చేంజ్ అవుతుంది అంటే ఇంతకుముందు యాసిటిక్ మీడియంలో ఉన్నటువంటి ఆర్డర్ మాత్రం ఉండకుండా ఇంకో కొత్త రకమైనటువంటి ఆర్డర్ అనేది దానికి వస్తుంది సో ఈ విధంగా మనకి ఓల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ అంటే స్మెల్ బేస్ చేసుకొని మనకి యాసిడా బేస్ అని చెప్పేటువంటి ఇండికేటర్స్ని ఓల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ అని చెప్పేసి మనం పిలుస్తాము యాక్టివిటీ త్రీ వచ్చేసి టెన్ ఆఫ్ డైలూటెత్సలు తీసుకొని దానికి జింక్ గ్రాన్యూల్స్ యాడ్ చేసినట్లయితే ఏమవుతుంది సో జింకు గ్రానిస్ యాసిడ్తో రియాక్ట్ అయిపోయి సాల్ట్ జనరల్ సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ చేస్తాయి అట్లాగే అదే మెటల్ని జింక్ మెటల్ని మనం బేస్తో రియాక్ట్ చేసినా కూడా మనకు సేమ్ సాల్ట్ హైడ్రోజన్ వస్తుంది కాకపోతే యాసిడ్తో వచ్చే సాల్ట్ వేరు ఇక్కడ బేస్తో వచ్చే సాల్ట్ వేరు సాల్ట్ వేరే కానీ హైడ్రోజన్ గ్యాస్ లిబరేషన్ మాత్రం కామన్గా ఉంటుంది అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఒక మెటల్ని మనం యాసిడ్ లేదా బేస్తో ట్రీట్ చేసినట్లయితే మనకి ఖచ్చితంగా సాల్ట్ వస్తుంది దాంతోపాటు హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుందా లేదా ఎలా తెలుస్తుంది మనకంటే సో ఈ డెలివరీ ట్యూబ్ ఏదో దాన్ని సోప్ వాటర్లోకి మనం ఉంచినట్లయితే అందులోంచి వచ్చే బబుల్స్ అనేవి ఇక్కడ ఒక బర్నింగ్ మ్యాచ్ స్టిక్ పెట్టినట్లయితే పాప్ సౌండ్ తోటి దాన్ని ఆర్పేస్తుంది ఆ పాప్ సౌండ్తో ఆర్పేయడం దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే హైడ్రోజన్ గ్యాస్ లిబరేషన్ని ఇండికేట్ చేస్తుంది అంటే హైడ్రోజన్ గ్యాస్ మాత్రమే ఒక మా ఫ్లేమ్ని పాప్ సౌండ్ తోటి ఆర్పేస్తుంది దీన్ని బట్టి మనకి అది హైడ్రోజన్ గ్యాస్ అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు యాక్టివిటీ ఫోర్ ఏంటంటే రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ కార్బొనేట్స్ అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బొనేట్స్ కార్బొనేట్స్ అంటే మనం మామూలుగా సివో త్రీ మైనస్ టూ అయ్యాను వాటిని కార్బొనేట్స్ అని బై కార్బోనేట్స్ లేదా మెటల్ హైడ్రోజన్ కార్బొనేట్స్ అంటే హెచ్ సివో త్రీ మైనస్ అయ్యానున్న వాటిని హైడ్రోజన్ కార్బొనేట్స్ లేదా బై కార్బొనేట్స్ అని చెప్పేసి పిలుస్తాం ఇక్కడ మెటల్గా మనం సోడియం కానీ పొటాషియం కానీ ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ ఎగ్జాంపుల్గా సోడియం కార్బొనేట్ ఎన్ఏటు త్రీ సోడియం బై కార్బొనేట్ ఎన్ఏస్సిఓ త్రీ మనం తీసుకోవచ్చు ఇక్కడ ఎక్స్మెంటల్ సెటప్ ఈ విధంగా ఉంటుంది ఒక టెస్ట్ ట్యూబ్ని తీసుకొని దాంట్లో మెటల్ కార్బోనేట్ అంటే సోడియం కార్బొనేట్ కానీ మెటల్ బై కార్బోనేట్ అంటే సోడియం బై కార్బొనేట్ కానీ మనం దీంట్లో తీసుకొని దాన్ని తిసెల్ ఫనెల్ ద్వారా దానికి డైలెక్ట్ హెచ్సిఎల్ని యాడ్ చేసినట్లయితే ఈ రెండు రియాక్ట్ అయిపోయి మనకి ఈ విధంగా రియాక్షన్స్ ఈ విధంగా వస్తాయి దాంట్లో మనకి ఎన్ఏసిఎల్ సాల్ట్ ప్లస్ దాంతోపాటుగా వాటర్ ప్లస్ సి టూ అనేది ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ సిటీ గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది సిఓటి గ్యాస్ లిబరేట్ అవుతుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది మనకి అనేది చెప్తాను మీకు నేను అయితే ఇక్కడ సిఓటు గ్యాస్ ఎక్కువ ఫామ్ అయితే తిసెల్ ఫోన్ల ద్వారా మనకి కొంత గ్యాస్ అనేది బయటకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ప్రెజర్ ఎక్కువ కాకుండా ఆ వెసలు అనేది బ్లాస్ట్ అవ్వకుండా ఉండడానికి కూడా కొంతవరకు తిసెల్ ఫన్ హెల్ప్ చేస్తుంది అండ్ హెచ్సిఎల్ను కూడా యాడ్ చేయడానికి డైరెక్ట్ హెచ్ఏ లాంటి ఏదైనా కెమికల్ని యాడ్ చేయడానికి కూడా తిసెల్ ఫన్ యూజ్ అవుతుంది సో ఈ ఫామ్ అయ్యే సీఓటు అది గ్యాస్ అని మనకు ఎలా తెలుస్తుంది ఎలాగో కలర్లెస్ సిఒోటు అనేది కలర్లెస్ గ్యాస్ ఆ కలర్లెస్ గ్యాస్ అనేది సి ఓటునా లేకపోతే హైడ్రోజనా లేకపోతే ఇంకేదైనా వేరే గ్యాస్ అనేది ఎలా తెలుస్తుంది మనకి ఏంటంటే సిఓటు గ్యాస్ ఎప్పుడైతే మనం మామూలుగా లైమ్ వాటర్ సొల్యూషన్లోకి సీఓహెచ్ కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ మనం లైమ్ వాటర్ సొల్యూషన్ ఉంటాము లైమ్ వాటర్ సొల్యూషన్లోకి ఎప్పుడైతే సివోటి గ్యాస్ని పంపిస్తామో ఆ మామూలు వైట్గా ఉన్నటువంటి లైమ్ వాటర్ కాస్త మిల్కీ వైట్ కలర్లోకి మారిపోతుంది అక్కడ జరిగే రియాక్షన్ని మనం ఈ విధంగా చూడవచ్చు ఇక్కడ చూస్తే సిఓటు గ్యాస్ ఏదైతుందో సిఓహెచ్ ట్రైస్ అంటే ఏంటిది లైమ్ వాటర్ సో లైమ్ వాటర్లోకి సీ ఓటు గ్యాస్ని పంపించినట్లయితే అది కాస్త ఒక మిల్కీ వైట్ కలర్లోకి మారిపోతుంది అలా మారడానికి కారణం ఏంటంటే అక్కడ కాల్షియం కార్బనేట్ అంటే లైమ్ స్టోన్ అనేది ఫామ్ అవుతుంది ప్లస్ దాంతోపాటుగా వాటర్ కూడా వస్తుంది తక్కువ క్వాంటిటీలో సిఓటిని మనం పంపించినప్పుడు ఇలా మిల్కీ వైట్ కలర్ అనే వస్తుంది మిల్కీ వైట్ కలర్ వచ్చినా కూడా మనం ఇంకా సి పంపిస్తూనే ఉన్నాం అనుకోండి ఈ వైట్ పీపీటీ సిఏ సిఓ త్రీ అండ్ హెచ్ టూ ఏవైతే ఉన్నాయో మిక్స్ మిక్చర్ అవుతుందో దానికి మనం ఇంకా ఎక్కువ సీవోట్ను పంపించినట్లయితే వైట్ వచ్చిన తర్వాత కూడా సిఒోట్ని పంపించినట్లయితే అది కాస్త దాంతో రియాక్ట్ అయిపోయి కాల్షియం బైకార్బొనేట్గా మారిపోతుంది కాల్షియం కార్బోనేట్ అనేది వాటర్లో డిజావ్ కాదు కానీ కాల్షియం బై కార్ బైకార్బోనేట్ అనేది వాటర్లో డిజాల్వ్ అవుతుంది కాబట్టి ఆ మిల్కీ వైట్ కలర్ అనేది డిసప్పయర్ అయిపోతుంది కాబట్టి మనం ఏంటి ఇక్కడ ఓన్లీ మిల్కీ వైట్ కలర్ రాగానే దాన్ని ఆపేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ ఏదైతే నార్మల్గా వైట్లో ఉన్నటువంటి లైమ్ వాటర్ ఏదైతేందో మిల్కీ వైట్లోకి మారడానికి కారణం ఏంటంటే సిఓటి గ్యాస్ కాబట్టి ఈ రియాక్షన్లో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ లిబరెట్ అయిందని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు అయితే దీన్ని మనం జనరల్ రియాక్షన్ కింద రాయాలనుకుంటే ఎలా రాయచ్చు అంటే మెటల్ కార్బనేట్ ఆర్ బై కార్బొనేట్ అంటే మెటల్ కార్బన్ కానీ బై కార్బొనే తీసుకొని ఏదో ఒక తో రియాక్ట్ చేసినట్లయితే అది కాస్త సాల్ట్ ప్లస్ వాటర్ ప్లస్ సి ఇస్తుంది అంటే యాక్టివిటీ ఫోన్ బట్టి ఏం తెలుస్తుంది అంటే ఒక మెటల్ కార్బోనేట్ అది ఏ మెటల్ అయినా కావచ్చు మెటల్ కార్బోనేట్ లేదంటే బై కార్బొనేట్ తీసుకొని ఏదో ఒక యాసిడ్ అది ఎస్సీ కావచ్చు హెచ్ఎస్ ఫోర్ కావచ్చు హెచ్ఎన్ఓ త్రీ కావచ్చు ఏదో ఒక యాసిడ్తో రియాక్ట్ చేసినట్లయితే అది కాస్త సాల్ట్ని ఇస్తుంది అంటే దానికి కరస్పాండింగ్ సాల్ట్ ఇస్తుంది అంటే మనం సోడియం తీసుకుంటే సోడియం సంబంధించిన సాల్ట్ పొటాషియం కార్బొనేట్లాంటి తీసుకుంటే పొటాషియం సాల్ట్ వస్తుంది ప్లస్ దాంతోపాటుగా వాటర్ సీ ఓటు అనేవి వస్తాయి సో ఇక యాక్టివిటీ ఫైవ్ వచ్చేసి న్యూట్రిలేషన్ రియాక్షన్ యాసిడ్ బేస్ న్యూట్రిలేషన్ రియాక్షన్ సో ఏదైనా ఒక యాసిడ్ని మనం బేస్తో ట్రీట్ చేస్తే సాల్ట్ ప్లస్ వాటర్ అనేది ఇస్తుంది ఇక్కడ ఎందుకంటే అర్హీనియస్ ప్రకారం యాసిడ్ అంటే ఏంటి హెచ్ప్లస్ ఆయన్ ఇచ్చేదాన్ని యాసిడ్ అని అర్హీనియస్ ప్రకారం బేస్ అంటే ఓహెచ్ మైనస్ ఇచ్చేదాన్ని బేస్ అని చెప్పేసి మనం పిలుస్తాము సో యాసిడ్ నుంచి హెచ్ప్లస్ ఆయాన్ బేస్ నుంచి ఓహెచ్ మైనస్ ఆయాన్ రెండు కలిసి వాటర్ని మనకి ఫామ్ చేస్తాయి ఇక రిమైనింగ్ హెచ్ప్లస్ కాక మిగతా భాగం ఏదైతుందో యాసిడ్లో అలాగే ఓహెచ్ కాక మిగతా ఏందో బేస్లో ఆ రెండు కలిసి సాల్ట్ని మనకి ఫామ్ చేయడం జరుగుతుంది ఇలాంటి రియాక్షన్ మనం యాసిడ్ బేస్ న్యూట్రేషన్ రియాక్షన్ అని చెప్పేసి అంటాం మనకి దీనికి ఎగ్జాంపుల్గా ఏం తీసుకోవచ్చు అంటే హెచ్సిఆర్ అనే యాసిడ్ ఎన్ఎహెచ్ అనే బేస్లో రియాక్ట్ అయ్యి ఎన్ఏసిఆర్ అనే సాల్ట్ని ప్లస్ వాటర్ని ఇస్తుంది ఇక్కడ సో ఈ రియాక్షన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు దీన్ని న్యూట్రలేషన్ జరుగుతుందా లేదని ఎలా తెలుసుకోవచ్చు అంటే ఫస్ట్ మనం ఎన్ఏహెచ్ లాంటి ఒక బేస్ మనం తీసుకొని దానికి ఇండికేటర్ కలిపితే ఎగ్జాంపుల్గా మనం ఫినాఫ్థరీ ఇండికేటర్ కలిపామనుకోండి ఎన్ఏహెచ్ ఫినాఫ్థలీ ఇండికేటర్ తోటి ఏం చేస్తుంది పింక్ కలర్ని ఇస్తుంది బేస్ కాబట్టి బేస్లో ఫినాఫ్ తిరీ ఎప్పుడు కూడా పింక్ కలర్ని ఇస్తుంది యాసిడ్లో కలర్లెస్గా ఉంటుంది కాబట్టి ఎన్ని వచ్చి బేస్ కాబట్టి దీనికి ఫినాన్షియల్ ఇండికేటర్ కలపగానే వెంటనే మనకి పింక్ కలర్ అనేది కనిపిస్తుంది ఈ పింక్ కలర్కి మనం దీన్ని దీని దీంట్లో కొనికల్ ఫ్లాస్క్లో తీసుకొని ఎన్ని వచ్చినాయి ద్వారా హెచ్సిఎల్ని కలుపుతున్నాం అనుకోండి కలుపుతూ ఉంటే ఏమవుతుంది ఈ పింక్ కలర్ కొద్ది కొద్దిగా డిసపేర్ అయిపోతూ చివరికి ఒక ఎండ్ పాయింట్ దగ్గర మనకి ఖచ్చితంగా ఆ కలర్లెస్ అయిపోతుంది ఎక్కడైతే కలర్లెస్ అయిపోతుందో అది న్యూట్రిషన్ పాయింట్ అని చెప్పేసి మనం పిలుస్తాము అక్కడ సరైన అమౌంట్లో మనకు బేస్కి యాసిడ్ అనేది యాడ్ అయిందని చెప్పేసి రియాక్షన్ ఆపేయడం జరుగుతుంది దాన్ని మనం న్యూట్రిషన్ పాయింట్గా తీసుకుంటాము దాన్ని యాసిడ్ బేస్ న్యూట్రేషన్ ప్రాసెస్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది ఒకవేళ ఇక్కడ హెచ్సిఆర్ యాడ్ చేస్తే కలర్స్ అయిపోతుంది తిరిగి మళ్ళీ కొంత బేస్ యాడ్ ఏమవుతుంది తిరిగి మళ్ళీ పింక్ కలర్ అనేది వస్తుంది ఇక్కడ సో ఇలా మనకి యాసిడ్ బేస్ న్యూట్రేషన్ రియాక్షన్ జరిగిందా లేదా అనేది తెలుసుకోవడానికి ఒక హెల్ప్ చేస్తుంది దీన్ని వేరే ఇండికేటర్ ద్వారా కూడా మనం టెస్ట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మిథైల్ ఎరాజ్ తీసుకున్నాం అనుకోండి మనం ఎన్ని వచ్చింది కెమికల్ ప్లాస్ తీసుకొని మిథిల్ అరంజ్ కలిపితే మామూలుగా మిథల ఆరెంజ్ యాసిడ్లో రెడ్ కలర్ని బేస్లో ఎల్లో కలర్ చూపిస్తుంది ఇక్కడ ఎన్ని వచ్చికి మనం మిథల ఆరెంజ్ కలుపుతున్నాం కాబట్టి ఎల్లో కలర్ వస్తుంది సో ఈ ఎల్లో కలర్కి మనం దీన్ని కొనుగోలు క్లాస్లో తీసుకున్నాం కాబట్టి బ్యూరెడ్ ద్వారా ఎస్సీఎల్ యాసిడ్ మనం కలుపుతున్నట్లయితే ఏమవుతుంది మెల్లమెల్లగా ఎల్లో కలర్ కాస్త ఒక వర్టికులర్ పాయింట్ దగ్గర రెడ్ కలర్లోకి మారిపోతుంది ఎక్కడైతే రెడ్ కలర్గా మారిపోతుందో ఆ పాయింట్ని మనం ఎండ్ పాయింట్ కింద కన్సిడర్ చేసుకొని కన్సిడర్ చేసుకొని జరుగుతుంది సో అది న్యూట్రేషన్ పాయింట్ అని చెప్పేసి పిలుస్తాం ఈ విధంగా మనం యాసిడ్ బేస్ న్యూట్రిషన్ రియాక్షన్ మనం చూడవచ్చు యాక్టివిటీ సిక్స్ వచ్చేసి రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ ఆక్సైడ్స్ నేపల్గా మనకి మెటలాక్సైడ్స్ అంటే ఏంటి ఒక మెటల్ ఆక్సిజన్తో కలిసి ఫామ్ చేసే కాంపౌండ్స్ని మెటల్ ఆక్సైడ్స్ అని చెప్పేసి పిలుస్తాము ఎగ్జాంపుల్గా సోడియం అనేది ఆక్సిజన్తో కలిసి సోడియం ఆక్సైడ్ ఫామ్ చేస్తుంది సోడియం ఒక మెటల్ కాబట్టి ఎన్ఏ ఓ అనేది ఒక మెటల్ ఆక్సైడ్ అవుతుంది సోడియం అనేది ప్లస్ వన్ ఉంటుంది కాబట్టి టూ సోడియంస్ ఒక తో రియాక్ట్ అవుతాయి అదే మెగ్నీషియం ఆక్సైడ్ అయితే ఎంజిఓ అని తీసుకుంటాము సో ఈ మెటల్ ఆక్సైడ్స్ అనేవి బేసిక్ ఆక్సైడ్స్ అంటే బేసిక్ నేచర్ ఉంటుంది వాటికి ఎలా చెప్తాము మెటల్ ఆక్సైడ్స్ బేసిక్ ఆక్సిసైడ్స్ అంటే మెటల్ ఆక్సైడ్స్ని వాటర్ డిజాల్వ్ చేస్తే ఏవైతే వాటర్లో వీటిని అయితే వాటర్ డిజాల్వ్ చేస్తే అవి బేసిస్ని ఇస్తాయో వాటిని బేసిక్ ఆక్సైడ్స్ అని చెప్పేసి అంటాం ఎన్ఏటుఓ వాటర్లో రియాక్ట్ అయింది వాటర్తో రియాక్ట్ అయితే దాంట్లో డిజాల్వ్ అయిపోయి అది కాస్త బేస్గా మారిపోతుంది ఓ ప్లస్ హెచ్ టూ గూసెస్టు టూ ఎన్ఏవొచ్చు అంటే ఏ ఆక్సైడ్ అయితే వాటర్తో కలిసి బేస్ని ఇస్తుందో ఆక్సైడ్ని మనం బేసిక్ ఆక్సైడ్ అని చెప్పేసి పిలుస్తాము బేసిక్ ఆక్సైడ్స్ యొక్క నేచరు బేసిక్ నేచరే ఉంటుంది కాబట్టి అవి ఖచ్చితంగా యాస్తో రియాక్ట్ అయిపోయి న్యూట్రలేషన్ రియాక్షన్ ఇస్తాయి మామూలుగా ఏవైతే బేసిస్ యాసితో రియాక్ట్ అయ్యి సాల్ట్ వాటర్ని ఇస్తాయి అట్లాగే బేసిక్ ఆక్సైడ్స్ కూడా యాస్తో రియాక్ట్ అయ్యి సాల్ట్ అండ్ వాటర్ని ఇస్తాయి ఇక్కడ మెటల్ ఆక్సైడ్ మెటల్ ఆక్సైడ్ అంటే బేసిక్ ఆక్సైడ్ అని చెప్పాం కాబట్టి బేసిక్ ఆక్సైడ్ యాస్తో రియాక్ట్ అయిపోయి సాల్ట్ అండ్ వాటర్ని ఇస్తుంది ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం ఎన్ఏ టూఓ తీసుకున్నట్లయితే ఎన్ఏ అనేది హెచ్సిఎల్తో రియాక్ట్ అయిపోయి ఎన్ఏసిఎల్ ప్లస్ వాటర్ని ఫామ్ చేస్తుంది సిఏఓ ఏదైతేందో హెచ్ టూ హెచ్ఓ ఫోర్తో రియాక్ట్ అయ్యి సిఎస్ఓర్ ప్లస్ హెచ్ఓని ఫామ్ చేస్తుంది ఈ ఎన్ఏ ఎన్ఏటుఓ సీఏఓ అనేవి మనకి మెటల్ ఆక్సైడ్స్ బేసిక్ ఆక్సైడ్స్ కాబట్టి హెచ్సిఎల్ హెచ్ టూ ఫోర్ లాంటి యాస్తో రియాక్ట్ అయిపోయి ఎన్ఏసిఎల్ సిఎస్ఓ ఫోర్ లాంటి సాల్స్ని ఇస్తూ అండ్ వాటర్ని కూడా ఫామ్ చేస్తాయి యాక్టివిటీ సెవెన్ వచ్చేసి రియాక్షన్ ఆఫ్ బేసెస్ విత్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఇంత ముందు మెటలాక్సైడ్స్ బేసిక్ అని చెప్పాను కదా ఇప్పుడు నాన్ మెటల్ ఆక్సైడ్స్ అనేవి ఎస్డిక్ ఆక్సైడ్స్ అవుతాయి అంటే మెటల్ కాకుండా వాటి సంబంధించిన ఆక్సైడెస్ నాన్ కార్బన్ ఒక నాన్ మెటల్ కాబట్టి దాని ఆక్సైడ్ ఏంటి కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డయాక్సైడ్స్ అనేవి అవుతాయి అయితే కార్బన్ మొనాక్సైడ్ అనేది నాన్ మెటల్ అది ఎస్డిక్ కాదు కానీ కార్బన్ డయాక్సైడ్ సిఓ టూ ఏదైతుందో ఇది వాటర్తో డిజాల్వ్ అయ్యి హెచ్ టూ త్రీ కార్బోనిక్ యాసిడ్ అంటే సోడాని ఫామ్ చేస్తుంది ఏ నాన్ మెటల్ ఆక్సైడ్ ఒక ఏ ఆక్సైడ్ అయితే వాటర్తో కలిసి యాసిడ్ ఇస్తుందో దాన్ని మనం ఎస్డిక్ ఆక్సైడ్ అంటాం కాబట్టి ఇదొక నాన్ మెటాలిక్ ఆక్సైడ్ ఎస్డికా ఆక్సైడ్ అవుతుంది కాబట్టి ఎస్డికాక్సైడ్స్ ఎస్ నేచర్ ఉంటాయి కాబట్టి ది రియాక్ట్ విత్ బేసిస్ అండ్ ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్ సో నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఎస్డికా ఆక్సైడ్స్ కాబట్టి అవి బేస్తో రియాక్ట్ అవుతాయి అండ్ సాల్ట్ అండ్ వాటర్ని ఇస్తాయి ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే సిఓ టూ నాన్ మెటాలిక్ ఆక్సైడ్ కాబట్టి ఎన్నివేచర్ అండ్ బేస్తో రియాక్ట్ అయ్యి ఎన్నే టు సిస్ వాటర్ని ఇస్తుంది సల్ఫర్ డైఆక్సైడ్ కూడా సల్ఫర్ ఒక మెటల్ కాబట్టి దాని యొక్క ఆక్సైడ్ సల్ఫర్ డై డయాక్సైడ్ తీసుకోవచ్చు సల్ఫర్ ట్రైయాక్సైడ్ తీసుకోవచ్చు సల్ఫర్ డయాక్సైడ్ ఎస్ఓ టూ తీసుకున్నామో ఇక్కడ ఎన్ఏటు ఎస్ఓ త్రీ సోడియం సల్ఫైట్ వస్తుంది ఒకవేళ సల్ఫర్ ట్రైఆక్సైడ్ తీసుకుంటే టూ ఎస్ఓ ఫోర్ సోడియం సల్ఫైట్ అనేది దీంట్లో వస్తుంది ఎయిట్ చూద్దాము దీంట్లో మనం ఒక అరేంజ్మెంట్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ ఒక బీకర్ అని తీసుకోవాలి దాంట్లో టూ గ్రాఫైట్ రాడ్స్ని ఈ విధంగా చూసినట్టుగా అరేంజ్ చేసి దానికి రెండింటికి ఒక ఏసీ ప్లగ్ కనెక్ట్ చేసి దాని ఒక బల్బుకి అంటే కరెంట్ అనేది దాంట్లో సప్లై లేదు తెలుసుకోవడం కోసం ఒక బల్బుని దాన్ని కనెక్ట్ చేయడం జరిగింది ఇందులో మనం శాంపిల్ సొల్యూషన్స్ని మార్చాల్సి వస్తుంది శాంపిల్ సొల్యూషన్ అంటే ఏంటి మనం ఏ సొల్యూషన్ ద్వారా మనకు కండక్టివిటీని టెస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ సొల్యూషన్ని మన శాంపిల్ సొల్యూషన్ అంటాం ఫస్ట్ మనం గ్లూకోజ్ సొల్యూషన్ని శాంపిల్ సొల్యూషన్గా తీసుకొని తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎప్పుడైనా మనకి ఫిజిక్స్లో ఒక కరెంట్ అనేది ఎప్పుడూ బల్బ్ అనేది ఎప్పుడు వెలుగుతుంది అంటే సర్క్యూట్ పూర్తయినప్పుడు మాత్రం బల్బ్ అనేది వెలుగుతుంది కాబట్టి ఇక్కడ టూ గ్రాఫైడ్స్కి మధ్యలో ఉన్నటువంటి సొల్యూషన్ అవుతుందో ఈ ఒక మీడియం యాక్వస్ ఇది ఒక లిక్విడ్ మీడియం సో ఈ మీడియం అనేది కండక్టన్స్ నేచర్ దానికి ఉంటేనే ఇక్కడ ఈ బల్బ్ అనేది వెలుగుతుంది ఇక్కడ అంటే ఈ రెండు గ్రాఫైడ్స్ని కనెక్ట్ చేయడానికి ఇక్కడ ఉన్న లిక్విడ్ కూడా కండక్టివిటీ నేచర్ ఉన్నటువంటిది అయ్యి ఉంటేనే మనకి సర్క్యూట్ అనేది పూర్తయి అనేది వెలుగుతుంది మనం గ్లూకోజ్ తీసుకున్నట్లయితే ఇక్కడ గ్లూకోజ్ సొల్యూషన్ శాంపిల్ సొల్యూషన్ కింద మనం గ్లూకోజ్ సొల్యూషన్ తీసుకు సొల్యూషన్ తీసుకున్నట్లయితే ఇక్కడ బల్బు అనేది వెలగదు ఎందుకు బల్బు వెరగట్లేదు అంటే గ్లూకోజ్ అనేది అయాన్స్ విడిపోదు ఎలా ఉందో అలాగే ఉండిపోతుంది అది ఒక న్యూట్రల్ సొల్యూషన్ కాబట్టి అది ఎటువంటి కరెంట్ని దీని ద్వారా ప్రసరింప చేయదు అట్లాగే ఆల్కహాల్ తీసుకున్నట్లయితే ఆల్కహాల్ కూడా దీంట్లో ఎటువంటి అయాన్స్ని రిలీజ్ చేయదు జరగదు కాబట్టి అనైషన్ జరగదు కాబట్టి ఇది కూడా మనకి ఎటువంటి కరెంట్ చూపించదు కానీ హెచ్సిఎల్ లేదా హెచ్ఎస్ ఫోర్ లాంటి యాసిడ్ని శాంపుల్గా తీసుకున్నట్లయితే ఇక్కడ హెచ్సిఎల్ హెచ్చ్ఎస్ ఫోర్ మాత్రమే కాదు ఎన్ఈవహెచ్ లాంటి బేస్ కూడా మనం తీసుకోవచ్చు ఇక్కడ దీంట్లో ఎన్ఈఓహెచ్ లాంటి సోడియం హైడ్రాక్సైడ్ లాంటి బేస్ కూడా ఏదైనా ఒక యాసిడ్ లేదా బేస్ మనం తీసుకున్నట్లయితే లేదంటే సాల్ట్ కూడా మనం తీసుకోవచ్చు సో వీటిని యాసిడ్ లేదా బేస్ లేదా సాల్ట్ని మనం దీంట్లో శాంపుల్ సొల్యూషన్ తీసుకున్నట్లయితే ఆ యాసిడ్ బేస్ సాల్ట్స్ అనేవి ఏమవుతాయి అంటే అయనైజేషన్ అవుతాయి ఇక గ్లూకోజ్ ఆల్కహాల్ లాగా అవి న్యూట్రల్ సొల్యూషన్స్ కావు కాబట్టి అయనేషన్ అవుతాయి అంటే యాసిడ్ ఉంది ఇంకో హెచ్ సిఎల్ ఇప్పుడు హెచ్ ప్లస్ మారిపోతుంది హెచ్టీఎస్ ఫోర్ కాస్త హెచ్ప్లస్ హెచ్ఎస్ ఫోర్ మైనస్ ఆయన్గా మారిపోతుంది ఎన్ఏహెచ్ లాంటిది అయితేనేమో ఎన్ఏ ప్లస్ ఓహెచ్ మైనస్ ఆయన్గా మారిపోతుంది సో ఈ విధంగా మనకి అట్లాగే సాల్ట్ కూడా తీసుకున్నట్లయితే ఎన్ఏసియల్ తీసుకున్నట్లయితే ఎన్ఏ ప్లస్ సిఎల్ మైనస్ ఆయన్గా మారిపోతుంది అంటే యాసిడ్స్ బేసిస్ సాల్ట్స్ వీటికి సంబంధించినటువంటి యాక్వ సొల్యూషన్స్ మనం శాంపిల్ సొల్యూషన్గా తీసుకున్నట్లయితే అవి అయోనైజేషన్ జరిగి అయాన్స్గా మారుతాయి సో ఈ అయాన్స్ వల్ల ఏమవుతుంది మనకి ఇక్కడ కండక్టివిటీ అనేది వస్తుంది సొల్యూషన్కి అందువల్ల రెండు గ్రాఫైట్స్ అవుతుందా కూడా కనెక్ట్ అయ్యి ఈ సర్క్యూట్ అనేది పూర్తవుతుంది కాబట్టి బల్బ్ అనేది వెలుగుతుంది ఇక్కడ అంటే యాక్టివిటీ ఎయిటీ యొక్క ఉద్దేశం ఏంటి అంటే గ్లూకోజ్ ఆల్కహాల్ లాంటి న్యూట్రల్ సొల్యూషన్స్ అనేవి అయనేషన్ జరగదు కాబట్టి అయాన్స్ రావు కాబట్టి అవి కరెంట్ని ట్రావెల్ చేయని దాని నుంచి అదే హెచ్సిఆర్ హెచ్ ఫోర్ ఎన్ఏవచ్ లేదా ఎన్నిసీఎల్ అంటే ఇలాంటి యాసిడ్స్ బేసెస్ సాల్స్ లాంటివి ఏవైతున్నాయో అవి అయినేషన్ అవుతాయి కాబట్టి అయాన్స్ వల్ల ఏమవుతుంది ఇక్కడ కర కండక్టివిటీ అనేది జరుగుతుంది దానివల్ల సర్క్యూట్ పూర్తి అయిపోయి బల్బ్ అనేది వెలుగుతుంది అంటే బట్టి మనకు అర్థమైంది ఏంటంటే కండక్టివిటీకి కారణం ఏంటి ఇక్కడ అంటే అయాన్స్ అంటే అయానేషన్ ద్వారా వచ్చిన అయాన్సే కండక్టివిటీకి కారణం అనే విషయం దీన్ని బట్టి మనకి తెలుస్తుంది అలాగే యాక్టివిటీ నైన్ వచ్చేసి మనం నార్మల్గా ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని దానికి ఒక కార్కు నుంచి దానికి ఒక డెలివరీ ట్యూబ్ని విధంగా ఉంచినట్లయితే సో దీని లోపల మనం హెచ్ టు ఎస్ఓ ఫోర్ అంటే యాసిడ్ని తీసుకొని దానికి కొంత సాల్ట్ ఎన్ఏసి లాంటి సాల్ట్ని యాడ్ చేస్తే ఏమవుతుంది నార్మల్గా మనం యాసిడ్కి బేస్ని యాడ్ చేస్తే సాల్ట్ ప్లస్ వాటర్ అనేది ఫామ్ అవుతుందనే విషయం మనకు తెలుసు కానీ ఇక్కడ యాసిడ్కి సాల్ట్నే యాడ్ చేస్తే ఏమవుతుంది అని చూస్తే ఇక్కడ యాసిడ్కి హెచ్ఎస్ ఫోర్కి ఎన్ఎస్ఈ లాంటి సాల్ట్ అంటే యాసిడ్ వన్కి ఒక సాల్ట్ వన్ యాడ్ చేస్తే తిరిగి ఇక్కడ డబుల్ డిస్ప్లేస్మెంట్ జరిగి అంటే ఇక్కడ ఎన్ని అనేది హెచ్తో కానీ అంటే కేటాయాన్ కేటాయాన్తో కానీ లేదా సీఎల్ మైనస్ ఆయా ఎఫోర్ మైనస్ ఆయాతో ఎన్ఐన్ ఎన్యాయన్తో కానీ రిప్లేస్మెంట్ జరుగుతుంది ఇలా జరగదని డబుల్ డిస్ప్లేస్మెంట్ అని చెప్పేసి ఉంటాము జరిగి ఇక్కడ మనకి ఏమొస్తుంది కాంపౌండ్ హెచ్సిఎల్ అండ్ దాంతో పాటు టూస్ ఫోర్ వచ్చింది అంటే ఇక్కడ హెచ్సిఎల్ ఒక మరొక యాసిడ్ మనం తీసుకున్న యాసిడ్ ఏమో సల్ఫరిక్ యాసిడ్ మనకు వచ్చిన యాసిడ్ ఏమో హైడ్రోక్లోరిక్ యాసిడ్ మనం తీసుకున్న సాల్ట్ ఎన్ని మనకు వచ్చిన సాల్ట్ ఎన్ని ఫోర్ అంటే ఒక యాసిడ్ని సాల్ట్తో మిక్స్ చేస్తే రియాక్షన్ జరుగుతుందా అంటే జరుగుతుంది అది మరొక యాసిడ్ సాల్ట్ని ఇస్తుంది ఇక్కడ రియాక్షన్లో యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పడానికి మనకి ప్రూఫ్ ఏంటి అన్నప్పుడు ఇక్కడ ఒక లిట్మస్ పేపర్ బ్లూ లిట్మస్ పేపర్ మనం తీసుకున్నట్లయితే అయితే డ్రైగా ఉన్న బ్లూ లిట్మస్ పేపర్ తీసుకున్నట్లయితే ఇక్కడ హెచ్సియల్ గ్యాస్ వస్తుంది కానీ ఇది డ్రై ఫామ్లో వస్తుంది ఇక్కడ సో ఈ డ్రై హెచ్సియర్ అనేది ఆ డ్రై లిట్మస్ పేపర్ పైన ఎలాంటి ఎఫెక్ట్ను చూపించలేదు అందువల్ల ఏం చేయాలంటే అయితే హెచ్సియర్ అన్నా మాయిశ్చర్డ్ ఫామ్లో ఉండాలి లేదంటే లిట్మస్ పేపర్ అన్న మాయిచర్డ్ ఫామ్లో ఉండాలి అప్పుడే అది రెండు విధంగా ఒకటి హోల్డ్ అవుతాయి అందువల్ల మనకి యాసిడేలాగూ డ్రైగా ఉంది కాబట్టి రిట్మస్ పేపర్ని మనం తడిపి అంటే వెట్గా ఉంచి మాయిచోర్డ్ రిట్మస్ పేపర్ని దాని దగ్గర ఉంచినట్టయితే ఈ డ్రై హెడ్స్యర్ ఎప్పుడైతే ఆ వెట్గా ఉన్నటువంటి మాయిచర్డ్ రిట్మస్ పేపర్ మీదకి వెళ్తుందో వెంటనే అది దాని కలర్ని అంటే బ్లూ లిట్మెన్స్ కలర్ని ఈ విధంగా రెడ్గా చేంజ్ వస్తుంది అంటే మామూలుగా బ్లూ లిట్మస్ కలర్ని రెడ్గా చేంజ్ చేసేవి ఏంటివి అంటే యాసిడ్స్ అంటే బ్లూ టూ రెడ్గా మారడానికి కారణం యాసిడ్స్ అంటే దీన్ని బట్టి మనకి ఏమర్ అవుతుంది ఇక్కడ మనం యాసిడ్ ప్లస్ సాల్ట్ మనం తీసుకుంటే ఇక్కడ రియాక్షన్ జరిగి మరొక యాసిడ్ వచ్చింది ఆ యాసిడ్ కూడా ఎలా వచ్చింది గ్యాసెస్ ఫామ్లో వచ్చింది గ్యాస్ని మనం లిట్మస్ పేపర్ పైన పట్టించలేము కాబట్టి దాన్ని తడిపినట్లయితే ఆ తడి వల్ల గ్యాస్ మాలిక్యూల్స్ కొన్ని దాన్ని అంటుకొని పోయి ఉండడం వల్ల ఆ బ్లూ లిట్మస్ పేపర్ కాస్త రెడ్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు ఇక్కడ అంటే యాసిడ్ అనేది ఈ రియాక్షన్లో ప్రొడ్యూస్ అయిందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ యాక్టివిటీ టెన్ తీసుకున్నట్లయితే వెన్ వాటర్ ఇస్ మిక్స్డ్ విత్ యాసిడ్ అర్ బేస్ మామూలుగా మనం ఒక యాసిడ్ లేదా బేస్ని దాని యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గించాలంటే ఏం చేస్తుంది దానికి కొంత వాటర్ని యాడ్ చేస్తాం అంటే ఏదైనా యాసిడ్ లేదా బేస్కి వాటర్ మిక్స్ చేయడాన్ని ఆ డైల్యూషన్ ప్రాసెస్ అని చెప్పేసి అంటే డైల్యూషన్ ప్రాసెస్లో యాసిడ్ బేస్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది అనే విషయం మనకి తెలుసు అలా ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే కొన్ని కొన్నిసార్లు మనం రియాక్షన్ హ్యాండిల్ రియాక్షన్ చేసేటప్పుడు కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ని బేసిస్ని మనం కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో ఉన్నప్పుడు ఆ యాసిడ్ని మనం యూజ్ చేస్తే కొంత హార్మ్ఫుల్గా ఉండొచ్చు దాన్ని డైల్యూటెడ్ ఫామ్లోకి మార్చాలని అనుకున్నట్లయితే దానికి ఏం చేయాలి ప్రాసెస్ అని అంటే మనం మామూలుగా వాటర్ యాడ్ చేస్తే డైల్యూట్ అయిపోతుంది కాకపోతే ఇక్కడ చూడండి యాసిడ్ని మనం తీసుకొని దానికి వాటర్ని ఎప్పుడు కూడా యాడ్ చేయకూడదు ఇది రాంగ్ ప్రాసెస్ సో వీ షుడ్ నాట్ యాడ్ వాటర్ డైరెక్ట్ టు ద యాసిడ్ డైరెక్ట్గా ఒకేసారి వాటర్ తీసుకొచ్చి యాసిడ్లో పోయకూడదు అలా పోస్తే మనకి వీకర్ కూడా బ్లాస్ట్ అయిపోయి అంటే ఇది పగిలిపోయే అవకాశం ఉంటుంది చాలా డేంజరస్ కాబట్టి ఇలా ఎప్పుడు కూడా చేయకూడదు ఇక్కడ వాటర్నే తీసుకొని వాటర్కి యాసిడ్ కలపాలి అంటే రివర్స్ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది అంటే యాసిడ్కి వాటర్ కలపకుండా వాటర్లోనే యాసిడ్ని పోయాలి అది కూడా ఒకేసారి యాసిడ్ మొత్తాన్ని పోయకూడదు మనం కొద్ది కొద్దిగా కొంచెం యాసిడ్ని పోయాలి కొద్దిగా స్టీర్ చేయాలి కాన్స్టెంట్గా స్టీర్ చేస్తూ మనం యాసిడ్ని కలపాల్సి ఉంటుంది సో ఇలా కలుపుతున్నప్పుడు కొంత ఒక్కోసారి ఈ బీకర్ హీట్ ఎక్కిపోవచ్చు సో అలా హీట్ ఎక్కినప్పుడు కొంచెంసేపు దాన్ని ఆపి తర్వాత మళ్ళీ కొంచెం కూల్ అయిన తర్వాతనే యాస్ని కలపాలి కానీ అలాగే కలుపు అలా హీట్ ఉన్నప్పుడు అలాగే కలపకూడదు సో ఈ విధంగా మనం ఇదే ప్రాసెస్ని బేస్ కూడా అప్లై చేయవచ్చు అంటే బేస్ కూడా మనం ఇట్లా డైరెక్ట్గా బేస్కు డైరెక్ట్ వాటర్ కలపకుండా వాటర్లోని బేస్ని కొంచెం వేయాల్సి ఉంటుంది అంటే బేస్ విషయంలో కొంచెం అటు ఇటు మారినా పర్వాలేదు కానీ యాస్ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది అంటే వాటర్కే మీరు యాసిడ్ కలపాలి తప్ప యాసిడ్కి ఎప్పుడు కూడా వాటర్ మీరు కలపకూడదు నెక్స్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి యాసిడ్ కొన్ని స్ట్రాంగ్ యాస్ట్ ఉంటే కొన్ని వీక్ యాస్ ఉంటాయి అట్లాగే స్ట్రెంత్ ఆఫ్ బేస్ అంటే కొన్ని బేసెస్ స్ట్రాంగ్ బేస్ ఉంటాయి కొన్ని వీక్ బేస్ ఉంటాయి సో ఈ విషయం మనకు ఆల్రెడీ తెలుసు ఎలా తెలుస్తుంది మనకి స్ట్రాంగ్ యాసిడ్ వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ వీక్ బేస్ అనేది అంటే స్ట్రాంగ్ యాస్ట్ వాటర్లో ఈజీగా అయినైజ్ అయిపోయి ఎక్కువ ఐన్స్ ఫామ్ చేస్తుంది ఎక్కువ హెచ్ప్ర సాయన్స్ ఇస్తుంది ఈజీగా ఇస్తుంది ఏవైతే హెచ్ప్ర సాయాన్ని వాటర్లో ఈజీగా ఇస్తాయో ఫాస్ట్గా ఇస్తాయో ఎక్కువ క్వాంటిటీలో ఇస్తాయో దాన్ని మనం స్ట్రాంగ్ అని చెప్పేసి తక్కువ ఇస్తాయి వాటిని వీక్ అని చెప్పేసి ఉంటాము అట్లాగే వాటర్ మెన్ సైన్స్ని ఫాస్ట్గా ఎక్కువగా ఇచ్చేటువంటి వాటిని స్ట్రాంగ్ బేస్ అని తక్కువ ఇచ్చేవాటిని వీక్ బేస్ అని స్లోగా ఇచ్చేవాటిని వీక్ బేస్ అని కూడా మనం పెట్టడం జరుగుతుంది ఇక్కడ ఇంతకుముందు ఆల్రెడీ ఇలాంటి యాక్టివిటీ చూసాము ఇది సో ఇది గ్లూకోజు ప్లస్ ఆల్కహాల్ ప్లస్ యాసిడ్ తోటి యాక్టివిటీ మనం చూసాం గ్లూకో ఆల్కహాలు కండక్టివిటీని చూపించలేవు కాబట్టి అవి అవి ఏంటి న్యూట్రల్ కాంపౌండ్స్ అని ఆర్ బేస్ అనేవి కనెక్టివిటీ చూపిస్తాయి అని చెప్పేసి మనం ఇంత చూసాము సేమ్ అదే యాక్టివిటీ అదే డయాగ్రామ్ ఇప్పుడు తీసుకోవడం జరిగింది సో సేమ్ అదే డయాగ్రామ్లో మనకి ఇక్కడ ఏంటంటే రెండు గ్రాఫైట్ ఆటలు తీసుకొని దాన్ని ఇక్కడ బీకర్లో ఉంచి ఇక్కడ సొల్యూషన్ ఏంటంటే స్ట్రాంగ్ యాసిడ్ లేదా స్ట్రాంగ్ బేస్ని మనం దీంట్లో తీసుకున్నట్లయితే మనకి అలాంటి తెలుసు యాసిడ్ లేదా బేస్ మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ బల్బ్ అనేది బ్రైట్నెస్ అనేది చూపిస్తుంది అంటే వెలుగుతుంది విషయం మనకు తెలుసు ఎందుకంటే యాసిడ్లో వచ్చిపోయిన సైన్స్ బేస్లో వచ్చిపోయిన సైన్స్ అంటే ఐనేషన్ అనేది జరుగుతుందనే విషయం మనకు తెలుసు ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్ లేదా స్ట్రాంగ్ బేస్ అనేది మీడియంగా మనం తీసుకున్నట్లయితే ఈ అనేది అనే బ్రైట్నెస్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది ఒకవేళ వీక్ యాసిడ్ లేదా వీక్ బేస్ తీసుకున్నట్లయితే అప్పుడు కూడా బల్బు వెలుగుతుంది కాబట్టి దాని యొక్క బ్రైట్నెస్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడైతే ఈ యాక్టివిటీలో ఈ యాక్టివిటీలో మనము ఒక యాసిడ్ లేదా బేస్ని తీసుకున్నప్పుడు బల్బ్ అనేది ఎక్కువ బ్రైట్నెస్తో వెళితే మనం తీసుకున్న యాసిడ్ లేదా బేస్ అయితుందో అది స్ట్రాంగ్ యాసిడ్ లేదా స్ట్రాంగ్ బేస్ అని ఎప్పుడైతే బల్బ్ అనేది చాలా డిమ్గా వెలుగుతుందో సో ఆ యాసిడ్ లేదా మనం తీసుకున్న ఆ యాసిడ్ లేదా బేస్ అనేది వీక్ యాసిడ్ లేదా వీక్ బేస్ అనే విషయం మనకి అర్థమవుతుంది అంటే స్ట్రాంగ్ స్ట్రాంగ్ బేస్ బల్బ్ విత్ మోర్ బ్రైట్నెస్ వీక్ యాసిడ్ వీక్ బేస్ బల్బ్ విత్ లెస్ బ్రైట్నెస్ అంటే దాని యొక్క బ్రైట్నెస్ బల్బ్ యొక్క బ్రైట్నెస్ని బట్టి దాని యొక్క ఇంటెన్సిటీని బట్టి కూడా ఆ యాసిడ్ స్ట్రాంగ్గా వీసా వీకా అనేది విషయాన్ని మనం తెలియజేయచ్చు పిహెచ్ స్కేల్ ఈ స్కేల్ ఫర్ మెజరింగ్ హైడ్రోజన్ అయన్ కాన్సన్ట్రేషన్ నీ సొల్యూషన్ ఇస్ కాల్డ్ పిహెచ్ స్కేల్ అంటే హైడ్రోజన్ అయన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది ఒక సొల్యూషన్లో అని తెలుసుకునేదాన్ని పిహెచ్ స్కేల్ అని చెప్పేసి మనం అంటాము ఈ పిహెచ్లో పి అంటే ఏంటి అంటే పి ఇన్ పిహెచ్ ట్రాన్స్ఫర్ పొటెన్జు పొటెన్జు అంటే ఏంటంటే పవర్ ఇన్ జర్మన్ జర్మన్ లాంగ్వేజ్లో పొటెన్జు అంటే పవర్ అని అర్థం అంటే పిహెచ్ అంటే పవర్ ఆఫ్ హైడ్రోజన్ అని అర్థం పిహెచ్ వాల్యూ ఆఫ్ ఎ సొల్యూషన్ ఇస్ సింప్లీ ఏ నెంబర్ విచ్ ఇండికేస్ ద ఎస్డికే ఆర్ బేసిక్ నేచర్ ఆఫ్ ఎ సొల్యూషన్ పిహెచ్ని బట్టి మన దగ్గర ఉన్నటువంటి సొల్యూషన్ అన్నోన్ సొల్యూషన్ అవుతుందో దాన్ని నేచర్ అనేది ఎస్డికా లేదా బేసికా అనే విషయాన్ని మనం చెప్పొచ్చు ఎలా చెప్పగలుగుతామంటే ఇక్కడ పీహెచ్ వాల్యూ జీరో టు సెవెన్కు మధ్యలో బిట్వీన్ జీరో సెవెన్ మధ్యలో ఉంటేనేమో దాన్ని ఎస్డికి సొల్యూషన్ అని చెప్పేసి మనం పిలుస్తాము అదే సెవెన్ టు ఫోర్టీన్ మధ్యలో ఉన్నట్లయితే దాన్ని బేసిక్ సొల్యూషన్ అని పిలుస్తాము పిహెచ్ ఎగ్జాక్ట్గా సెవెన్ అయినట్లయితే ఆ సొల్యూషన్కి మనం న్యూట్రల్ సొల్యూషన్ అని చెప్పేసి పిలుస్తాము అంటే పీహెచ్ వాల్యూని బట్టి అది ఎస్డికా లేదా బేసికా లేదంటే న్యూట్రల్ అనే విషయం మనకి తెలుస్తుంది పిహెచ్కి ఒక ఈక్వేషన్ ఉంది అదేంటంటే పిహెచ్ఈ కోస్ట్ మైనస్ లాగ్ ఆఫ్ హెచ్ప్లెస్ అయ్యాన్ కాన్సన్ట్రేషన్ ఇక్కడ లాగ్ అంటే ఇక బేస్ వచ్చేసి టెన్ ఉంటుంది దానికి ఇక్కడ హెచ్ ప్లస్ ఆయన కాన్సన్ట్రేషన్ ఒకవేళ సొల్యూషన్కి జీరో పాయింట్ జీరో వన్ మోలార్ అయినట్లయితే జీరో పాయింట్ జీరో వన్ అంటే ఎంత టెన్ పవర్ మైనస్ టూ మోలార్ సో టెన్ పవర్ మైనస్ టూని ఇక్కడ మన హెచ్పిఎస్ హెచ్పిఎన్ కాన్సన్ట్రేషన్ ప్లేస్లో మనం సబ్స్టూట్ చేసినట్లయితే పేచీస్ కోస్ట్ మైనస్ లాగ్ ఆఫ్ టెన్ పవర్ మైనస్ టూ అవుతుంది లాగ్ ఏ పవర్ ఎక్స్ అంటే ఎక్స్ లాగే కాబట్టి ఎక్స్ని ముందుకు రాస్తాం అది మ్యాథ్స్ ఫార్ములా కాబట్టి ఈ మైనస్ టూని ముందు రాస్తాము ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది మైనస్ ఆఫ్ మైనస్ టూ లాగ్ టెన్ అవుతుంది ఎందుకంటే లాగ్ ఏ పవర్ ఎక్స్ టైప్లో ఉంది కాబట్టి ఎక్స్ ముందు రాసుకొని ఎక్స్ లాగే ఎక్స్ లాగే టైప్లో రాస్తాం దాన్ని రాసినప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ టూ అంటే ఏమవుతుంది ప్లస్ టూ అవుతుంది మైనస్ మైనస్ మల్టీప్లై చేస్తే ప్లస్ అవుతుంది కాబట్టి ఇక్కడ లాక్ టైమ్ వాల్యూ వచ్చేసి వన్ అవుతుంది కాబట్టి దేమ్ వాల్యూ పిహెచ్ వాల్యూ ఎంత అవుతుంది మనకి టూ అవుతుంది అంటే హెచ్ప్రెస్ అండ్ కాన్సన్ట్రేషన్ టెన్ ఫో మైనస్ టూ ఉన్నప్పుడు పిహెచ్ టూ ఉంటుంది ఒక హెచ్ప్రెస్ అండ్ కాన్సన్ట్రేషన్ టెన్ పో మైనస్ త్రీ ఉందనుకో అప్పుడు పిహెచ్ ఎంత అవుతుంది త్రీ అవుతుంది అట్లా ఆ విధంగా మన పిహెచ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది ఇంపార్టెన్స్ ఆఫ్ పిహెచ్ ఇన్ డైలీ లైఫ్ అంటే పిహెచ్ అనేది మన డైలీ లైఫ్లో ఎలా ఉపయోగపడుతుందని చూద్దాం దాంట్లో ఫస్ట్ ఏంటంటే ఆర్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ పిహెచ్ సెన్సిటివ్

సో ఎప్పుడైనా ఫైవ్ పాయింట్ సిక్స్ కన్నా మోర్ ఉన్నట్లయితే అది నార్మల్ రైన్ అవుతుంది కానీ ఫైవ్ పాయింట్ సిక్స్ బిలో మనకి పిహెచ్ పీహెచ్ వాల్యూ ఫైవ్ పాయింట్ సిక్స్ కన్నా బిలో ఉన్నట్లయితే ఆ రైన్ని మనం రైన్ అని రైన్ ఉంటాము యాసిడేలో ఏమవుతుందంటే ఆ రైన్ అనేది మనకి రివర్లో కానీ ఓషన్స్లో కానీ వీటిలో కలిసినప్పుడు అందులో ఉన్నటువంటి యాక్వటిక్ లైఫ్ అయితుంది యాక్వటిక్ లైఫ్ అంటే ఏంటి నీళ్ళలో బతికేటువంటి అది యానిమల్స్ కావచ్చు ప్లాంట్స్ కావచ్చు ఏవైనా కానీ ఆ రైన్ దాంతో ఆ వాటర్తో మిక్స్ అయ్యేసరికి వాటి యొక్క సర్వైవర్ అనేది చాలా కష్టమైపోతుంది అంటే యాక్వటిక్ లైఫ్ మస్ట్ బికమ్ డిఫికల్ట్ అనట్ అంటే ఇక్కడ యాసిడ్ రైన్ ఉండడం వల్ల ఆ ప్లాంట్స్కి యానిమల్స్ అనేవి చనిపోవడం జరుగుతుంది రెండోది ఈజ్ పిహెచ్ చేంజ్ కాజెస్ కాజ్ ఆఫ్ టూత్ డికే టూత్ డికే స్టార్ట్స్ వన్ పిహెచ్ ఆఫ్ మౌత్ ఈజ్ లెస్ దెన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ మనం నార్మల్గా ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు నోట్లో మనకి రకరకాల యాసిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి సో అప్పుడు ఆ పిహెచ్ వ్యాల్యూ అనేది ఫైవ్ పాయింట్ ఫైవ్ కన్నా ఎక్కువ ఉంటే ఏం ప్రాబ్లం లేదు కానీ ఫైవ్ పాయింట్ ఫైవ్ కన్నా పిహెచ్ వ్యాల్యూ తక్కువ ఉన్నట్లయితే సో ఆ నోట్లో మనకి ఏమవుతుందంటే దాంట్లో ఉన్నటువంటి పనులు ఏవైతున్నాయో అవి డెకే అంటే పళ్ళు పుచ్చిపోవడం లాంటివి జరుగుతాయి అంటే టూత్ డెకే అనేది వస్తుంది అంటే పిహెచ్ వాల్యూ ఎప్పుడు కూడా మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ కన్నా ఎక్కువ ఉన్నట్టు చూసుకోవాలి అంటే ఏంటి యాసిడ్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది పిహెచ్ వాల్యూ ఫైవ్ పాయింట్ ఫైవ్ కన్నా తగ్గిపోతుంది ఎందుకంటే ఎక్కువ యాసిడ్ అనేది నోట్లో మనకి ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి అలాంటి టైంలో మనం దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి మరి అంటే మనం ఉపయోగించే టూత్పేస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి బేస్ అనేది ఉంటుంది ఆ బేస్ ఏం చేస్తుంటే మన నోట్లో ఎక్సెస్గా ప్రొడ్యూస్ అయినటువంటి యాసిడ్ అవుతుందో దాన్ని న్యూట్రల్ చేసేసి మళ్ళీ టూత్ రికై జరగకుండా చేస్తుంది అంటే టూత్పేస్ట్లో కొన్ని రకాల టూత్పేస్ట్లు ఏమవుతాయి మనకి బేస్ ఉండడం వల్ల టూత్ రికై జరగకుండా కొంతవరకు మనం ప్రివెంట్ చేయవచ్చు వాటితో అంటే అర్థం ఏంటి మన మౌత్ పిహెచ్ వాల్యూ కూడా ఎప్పుడూ ఫైవ్ పాయింట్ ఫైవ్ కన్నా తగ్గకుండా చూసుకోవడం అనేది మన బాధ్యత రెండోది మూడోది పీహెచ్ఇన్ అవర్ డై డైజెస్టివ్ సిస్టమ్ అంటే మన మామూలు ఫుడ్ డైజెషన్ ఏదైతుందో అన్నం అరగడం ఏదైతుందో దాంట్లో కూడా పిహెచ్ అనేది హెల్ప్ చేస్తుంది ఎట్లా అంటే మన స్టమక్ లోపల మనం ఇన్ టైంలో మనం ఫుడ్ తీసుకున్నా తీసుకోకపోయినా ఆ యాసిడ్ అనేది అవుతుందో ఏది యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎస్సిఎల్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ఒక్కోసారి మనం ఇన్ టైంలో మనం ఫుడ్ తీసుకోకపోతే ఏమవుతుందంటే యాసిడ్ ఎక్సర్సైజ్ అయితే అవుతుందో సో ఆ ఇండైజెషన్ ప్రాబ్లం వల్ల ఎక్సెస్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఎక్సస్ యాసిడ్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకేమవుతుంది బర్నింగ్ సెన్సేషన్ అంటే మనకి మంట కనిపించడం ఛాతిలో మంట కనిపించడం సో అలాంటివి జరుగుతాయి మనకి అంటే దాన్ని ఏమంటాం ఎసిడిటీ అంటాం సో ఆ ఎసిడిటీని ఎసిడిటీ కారణం ఏంటి ఇక్కడ మనకి పిహెచ్ వాల్యూ చాలా తగ్గిపోయి యాసిడ్ కంటెంట్ అనేది ఎక్కువైపోవడం అన్నట్టు సో దాన్ని ఏం చేయాలి ఎలా చేయాలంటే మనం యాంటీ యాసిడ్స్ యాంటీ యాసిడెంట్ ఏంటి యాంటీ యాసిడ్ యాంటీ యాసిడెంట్ అర్థం ఇండైరెక్ట్గా బేస్ అనే అర్థం యాంటీ యాసిడెంట్ యాసిడ్కి యాంటీగా అంటే అర్థం ఏంటి బేస్ సో ఈ బేస్ ఇక మనం ఏం వాడుతుంది జనరల్గా మనం మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే ఎంజిఓహెచ్ టేకెన్ ట్వైస్ అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ని మనం యాంటాసిడ్ జనరల్గా యూజ్ చేస్తాం అంటే మనం మామూలుగా మనం డైలీ లైఫ్లో చూసేటువంటి ఈనో కానీ లేకపోతే డైజిన్ ట్యాబ్లెట్ చపరేషన్ చూడండి ఆ ట్యాబ్లెట్స్ కానీ వాటి అన్నింటిలో ఉంటాయి మనకి దాంట్లో ఉండేది మిల్క్ ఆఫ్ మెగ్నీషియమే అంటే అది ఒక యాంటాసిడెంట్ అది అదేం చేస్తుంది మనకి మనం మన స్టమక్ లోపల ఎక్స్ట్రా ప్రొడ్యూస్ అనేటువంటి యాసిడ్ అవుతుందో దాన్ని అది న్యూట్రల్ చేస్తుంది అనమాట న్యూట్రల్ చేసేసి మనకి డైజెస్టివ్ సిస్టంలో మనకు ఫుడ్ అనేది తొందరగా డైజెషన్ అయ్యేటట్టుగా చేయడానికి హెల్ప్ చేస్తుంది అంటే ఎసిడిటీ ప్రాబ్లమ్ని కొంతవరకు ప్రివెంట్ చేయడానికి మనకి యాంటాసిస్ అనేవి హెల్ప్ చేస్తాయి అనమాట నెక్స్ట్ ఫోర్త్ వన్ పీహెచ్ ఆఫ్ ద సాయిల్ ప్లాంట్స్ రిక్వైర్ ఎ స్పెసిఫిక్ పిహెచ్ రేంజ్ ఫర్ హెల్దీ గ్రోత్ అంటే ప్లాంట్స్కి ఒక పర్టికులర్ పిహెచ్ వాల్యూ ఉన్నప్పుడే ఆ సాయిల్ అనే మట్టి ఏదైతుందో దాంట్లో ఒక పర్టికులర్ పిహెచ్ ఉన్నప్పుడే ఆ ప్లాంట్స్ అనేవి హెల్దీగా గ్రోత్ అనేది ఉంటుంది వాటికి పిహెచ్ వాల్యూ మరీ తక్కువ ఉన్న ఏమవుతుంది యాసిడ్ అయిపోతుంది యాసిడిక్ నేచర్ ఉన్నటువంటి సాయిల్ అయిపోతుంది పిహెచ్ వాల్యూ మరీ ఎక్కువ ఉన్నది ఏమవుతుంది బేసిక్ నేచర్ ఉంటే సాయిల్ అయిపోతుంది మరీ యాసిడిక్ నేచర్ ఎక్కువ ఉన్నా కానీ లేదంటే మరీ బేసిక్ నేచర్ ఎక్కువ ఉన్నా కానీ ఆ ప్లాంట్స్ అనేవి అంత గ్రోత్ అనేది ఉండదు వాటికి అప్పుడు ఎలా కొన్ని రకాల ఫెర్టిలైజర్స్ ఏవైతున్నాయో వాటిని వాడి మళ్ళీ వాటిని ఫుల్ఫిల్ చేయొచ్చు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ సాయిల్ యొక్క పీహెచ్ని టెస్ట్ చేస్తారు ఎలా టెస్ట్ చేస్తారు ఆ సాయిల్ని కొంత తీసుకొని శాంపిల్ని తీసుకొని కొద్దిగా వాటర్ డిజాల్వ్ చేసి ఫిల్టర్ చేసి ఆ వచ్చే సొల్యూషన్ పిహెచ్ పేపర్ ద్వారా దాని పిహెచ్ ఉందో ఫైండ్ అవుట్ చేస్తారు పిహెచ్ అనేది ఒకవేళ సెవెన్ లోపు ఉండి ఎజడి కంటెంట్ ఉన్నట్టుగా వాళ్ళు గమనిస్తే బేసిక్ ఫెర్టిలైజర్స్ని వాటి మీద చేరడం ద్వారా దాన్ని కొంచెం న్యూట్రల్ చేస్తారు అదే పిహెచ్ వాల్యూ వాళ్ళు పిహెచ్ పేపర్ని గమనించింది అంటే ఆ ఆ సాయిల్ యొక్క ఎక్స్ట్రాక్ట్ ద్వారా అంటే దాని యొక్క సాయిల్ని వాటర్లో డిజాల్ చేయడం ద్వారా వచ్చి ఎక్స్ట్రాక్ట్ అవుతుందో దాన్ని పిహెచ్ చెక్ చేసినప్పుడు ఒకవేళ సెవెన్ కన్నా ఎక్కువ ఉందనుకోండి ఎక్కువ ఉంటే అవుతుంది అది బేసిక్ నేచర్ అని తెలిసిపోతుంది అలాంటప్పుడు దాన్ని యూటర్ చేయడం కోసం మళ్ళీ ఎస్డిక్ కంటెంట్ ఉన్నటువంటి ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడతారు అంటే మొత్తానికి ఏంటి ఎక్కువ హెచ్డీకి లేకుండా ఎక్కువ బేసిక్ లేకుండా ఆ సాయిల్ అనేది ఆల్మోస్ట్ న్యూట్రల్గా ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్లో మనకి ఆ ప్లాంట్స్ అనే గ్రోత్ అనేది ప్రాపర్గా ఉంటుంది అన్నమాట దానికోసం ఏం చేస్తే కూడా పిహెచ్ని ఒక స్పెసిఫిక్ రేంజ్లో దాన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట సెల్ఫ్ డిఫెన్స్ బై యానిమల్స్ అండ్ ప్లాంట్స్ త్రూ కెమికల్ వార్ఫేర్ సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఏంటి అనిమల్స్ ప్లాంట్స్ కూడా కొన్ని వాటి ఆత్మరక్షణ అనేది చేసుకుంటాయి ఎట్లా త్రూ కెమికల్స్ ద్వారా ఎలా అంటే ఇక్కడ చూడండి హనీ బీస్ మనం చూసినట్లయితే తేనెటీగలు లాంటివి మనం కుట్టినప్పుడు వాటి కొండలు ఇవైతున్నాయి స్టింగ్ అంటే కొండ ఏదైతుందో దాని లోపల ఏముంటుందంటే ఫార్మిక్ యాసిడ్ దాన్నే మనం ఫార్మిక్ యాసిడ్ అనేది కామన్ ఏము దాన్ని మనం మిథనోయిక్ యాసిడ్ అని పిలుస్తాము అది ఐపాక్ నేము సో అది మనకి బాడీ లోపలికి ఇంజెక్ట్ అవుతుంది అంటే శరీరంలోకి ప్రవేశిస్తుంది ఎట్లా అది హనీబీ మనం కుట్టినప్పుడు ఆ కొండలోంచి మనకి సో ఈ విధంగా మనకి హనీవి కుట్టినప్పుడు వాటి వాటి ద్వారా వచ్చినటువంటి మన బాడీలోకి ఇంజెక్ట్ అయినటువంటి ఫార్మిక్ యాసిడ్ అయితే మిథనక్ యాసిడ్ అయితుందో దానివల్ల మనకేమవుతుంది పెయిన్ అండ్ ఇరిటేషన్ వస్తుంది అంటే మనకి దురద రావడము దద్దులు రావడము మంట పీయడం లాంటివి జరుగుతాయి సో అలాంటి టైంలో మన దానికి రెమెడీ ఏంటంటే ఎందు ఇదేంటి మనకి ఫార్మిక్ యాసిడ్ అనేది ఏతుందో యాసిడ్ కాబట్టి దానికి మన ఆపోజిట్గా ఉన్నదాన్ని మనం న్యూట్రల్ చేయడం కోసం వాడతాము ఫార్మిక్ యాసిడ్ న్యూట్ చేయడం కోసం వాడతాము ఏంటంటే దానికి ఆపోజిట్ అనేది అంటే ఇది యాసిడ్ కాబట్టి దీని ఆపోజిట్ అనేది బేస్ మన జనరల్ మనకి ఇంట్లో ఉన్నట్టు బేకింగ్ సోడా అవుతుందో సో బేకింగ్ ఏంటి సోడా ఉప్పు ఉంటుంది చూడండి సో అది బేకింగ్ సోడా సో ఆ బేకింగ్ సోడా మన ఇంట్లో ఉన్న దాన్ని కొద్దిగా వాటర్తో తడిపి దాన్ని మనం అక్కడ ఎక్కడైతే మనకి ఆ అనివి కుట్టిందో సో ఆ ప్లేస్లో మనం దాన్ని రబ్ చేసినట్లయితే మనకు కొంతవరకు రిలీఫ్ వస్తుంది ఎందుకు రిలీఫ్ వస్తుంది ఇక్కడ మనకి ఇక్కడ జరిగిన ప్రాసెస్ ఏంటి అంటే ఫార్మిక్ యాసిడ్ అనేది యాసిడ్ కాబట్టి సో ఆ యాసిడ్ యొక్క పవర్ని ఇక్కడ బేకింగ్ సోడాలో ఏదైతుందో అది న్యూట్రల్ చేసేసింది ఎందుకంటే ఫార్మిక్ యాసిడ్ యాసిడ్ బేకింగ్ సోడా బేస్ కాబట్టి అంటే ఇది ఈ బేసిక్ నేచర్ ఉన్నటువంటి బేకింగ్ సోడా దాన్ని న్యూట్రల్ చేసేసింది దానివల్ల మనకి రిలీఫ్ అనేది వచ్చింది ఇక ఇంకో ఇది దేనికి సంబంధించి మనకి యానిమల్స్ సంబంధించి మనం ఈ విధంగా ప్రొటెక్షన్ ఎట్లా చేసుకుంటాయి న్యూట్రలేషన్ ప్రాసెస్ ద్వారా అనేది మనకి తెలిసింది అట్లాగే కొన్ని ప్లాంట్స్ కూడా ఎగ్జాంపుల్గా మనకి హెయిర్ ఆఫ్ లీవ్స్ ఆఫ్ నెటల్ ప్లాంట్ నెటల్ ప్లాంట్ అంటే మనం తెలుగులో దొరదగా ఉండకంటాం చూడండి అంటే ఆ ఆకు ముట్టుకున్నప్పుడు మనకి అనేది వస్తుంది సో అలాంటి నెటల్ ప్లాంట్ ఏదైతే దాని ఆకులకి చిన్న చిన్న హెయిర్ లాంటివి అంటే చిన్న చిన్న ఏమంటుంది దారాలు లాంటివి మనకి దానికి ఉంటాయి సో అవి ఆ ఆకును మనం ఇట్లా ముట్టుకున్నప్పుడు అవి మనకి ఆ ఒంట్లో ఆ చర్మం లోపల విరిగిపోవడం జరుగుతుంది అంటే సో దాని లోపల ఏముంటుంది దానిలో కూడా సేమ్ ఇదే ఫార్మిక్ యాసిడ్ ఇంతకుముందు అని బిల్స్ ఏ అదే ఫార్మిక్ యాసిడ్ లేదా మిథ్రోమిక్ యాసిడ్ అనేది ఉంటుంది సో ఉన్నప్పుడు దానివల్ల ఏమైతే సేమ్ ఈ సిచ్యువేషన్ అక్కడ ఇక్కడ ఒకటే ఏంటంటే అక్కడ కూడా మనకి సేమ్ ఎట్లయితే పెయిన్ వచ్చిందో బాగా నొప్పి అనిపించి మంట అనిపి దురద అనిపిస్తుందో సో ఇక్కడ కూడా మనకి ఈ నెటిల్ ప్లాంట్ కూడా అలాగే చేస్తుంది సో ఇట్లాంటి మనం మామూలుగా కొన్ని కొన్ని మూవీస్లో అట్లాంటి వాటిలో చూసి ఉండొచ్చు అంటే బయట అంటే మనం ఎక్కువగా వీటిని చూడము ఎక్కడ కూడా అడవుల్లో ఉంటాయి కాబట్టి ఇంకోటి ఇప్పుడు ఈ నెటిల్ ప్లాంట్ ద్వారా వచ్చిన దూరద ఉంది దీన్ని ఎలా పోగొట్టుకోవాలంటే ప్రకృతిలో మనకి ఈ ప్రతి దానికి రెమెడీ అనేది ఉంది మనకి నెటల్ ప్లాంట్ పక్కనే దేవుడు ఏం చేస్తాడంటే మనకి ఇంకొక ప్లాంట్ సూచించాడు అదేంటిది డాక్ ప్లాంట్ అంటే నెటల్ ప్లాంట్ ఏమో ఏం చేస్తుంది యాసిడ్ నేచర్ ఉంటుంది దీంట్లో ఫార్మికి ఉంది కాబట్టి మంటను పుట్టిస్తుంది అదే డాక్ ప్లాంట్ ఏంటి బేసిక్ నేచర్ ఉంటుంది ఇదేం చేస్తుంది ఆ నెటల్ ప్లాంట్ ద్వారా వచ్చిన దురదనేది తగ్గించడానికి ఉపయోగపడుతుంది అంటే మనకి నెటల్ ప్లాంట్ ఎక్కడైతే పెరుగుతాయో దాని పరిసర ప్రాంతాలని పక్కపక్కనే మళ్ళీ దాని దగ్గరలోనే డాక్ ప్లాంట్ అని కూడా పెరుగుతాయి సో ఈ డాక్ ప్లాంట్ ఆకు ఏవైతేందో వాటిని తీసుకొని ఇక్కడైతే మనకి ఇంతకుముందు నెటల్ ప్లాంట్ అనేది తాకిందో సో ఆ ప్లేస్లో మనం డాక్ ప్లాంట్ రాసిన దానికి సంబంధించినటువంటి కషాయం రాసినట్లయితే మనకి రిలీఫ్ అనేది వస్తుంది అంటే ఇక్కడ ఏంటి దీన్ని బట్టి మనకి ఏమవుతుంది హనీ బీస్లో కానీ నెటల్ ప్లాంట్లో కానీ వాటి ద్వారా వచ్చినటువంటి ఫార్మిక్ యాసిడ్ యొక్క ఎఫెక్ట్ని ఇక్కడ పై సిచ్యువేషన్లో బేకింగ్ సోడా సెకండ్ సిచ్యువేషన్లో డాక్ ప్లాంట్ సో వీటి ద్వారా మనం వాటిని న్యూట్రల్ చేయడం జరిగింది అంటే అర్థం ఏంటి ఇక్కడ సో యాసిడ్ లేదా యాసిడ్ పవర్ని బేసిస్ని యూజ్ చేసి దాన్ని న్యూట్రల్ చేసి చేయడం అనేది జరిగింది ఈ విధంగా మనకి యానిమల్స్ ప్లాంట్స్లో కూడా మనకి సో ఈ విధంగా ఏమన్నా దాన్ని సెల్ఫ్ డిఫెన్స్ అనేది చూడవచ్చు ఫ్యామిలీ ఆఫ్ సాల్ట్స్ అంటే ఏంటంటే మనకి నార్మల్గా సాల్ట్ అంటే మనకి ఎన్నిసీఏలు ఒకటే సాల్ట్ అని మనం అనుకుంటాం కానీ నిజానికి కొన్ని వందల రకాల సాల్ట్స్ అనేవి ఉన్నాయి సో అందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎస్సీఎల్ తీసుకుని అనుకోండి సోడియం క్లోరైడ్ అనే సాల్ట్ ఎన్ఏ టు ఎస్ఓ ఫోర్ తీసుకుంటే సోడియం సల్ఫేట్ అనే సాల్ట్ ఇప్పుడు ఎన్ఎస్సీల్ ఒక సాల్ట్ సోడియం క్లోరైడ్ సాల్ట్ మనం కామన్గా తెలిసేటువంటి సాల్ట్ ఎన్ఏసీఎల్ దాన్ని కామన్ సాల్ట్ అంటాము అంటే దాన్ని సోడియం క్లోరైడ్ అని పిలుస్తాము సో ఇప్పుడు ఎన్ఎస్సీఎల్ ఎన్ఏ టు ఎస్ఎఫ్ ఫోర్ రెండులో కామన్గా ఉండేది ఏంటి సోడియం కదా సో ఈ రెండింటిని అంటే మనం ఫ్యామిలీ ఆఫ్ సోడియం సాల్ట్స్ అని పిలుస్తాం ఎందుకంటే రెండింటిలో కామన్గా ఉన్నది ఏంటి ఇక్కడ సోడియం అనే అనేట కామన్గా ఉంది కాబట్టి అట్లాగే రెండో చూడండి ఎన్ఏసీఎల్ కేసీఎల్ చూసుకుని అనుకోండి రెండింటిలో మనకి ఏంటి క్లోరైడ్ అంటే సోడియం క్లోరైడ్ పొటాషియం క్లోరైడ్ సో రెండిట్లో క్లోరైడ్ ఆన్ అంటే సిఎల్ మైనస్ ఆన్ అనేది కామన్గా ఉంది కాబట్టి వీటిని ఏమంటాం ఫ్యామిలీ ఆఫ్ క్లోరైడ్ సాల్స్ అని చెప్పేసి పిలుస్తాం ఈ విధంగా మనం పొటాషియం సంబంధించిన ఇప్పుడు కేసీఎల్ కే యసి ఫోర్ తీసుకుని అనుకోండి వాటిని మనం పొటాషియం సాల్స్ అని కూడా పిలుస్తాం అట్లా మనం ఇంకా ఇంకా వేరే వెయిట్ అని కూడా మనం తీసుకోవచ్చు అంటే అవి వాటిలో కామన్గా ఏదైతే క్యాటయాన్ లేదా యాన్ అయితే ఉందో సో వాటిని ఆ సాల్స్ని ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి సాల్స్కి మనం ట్రీట్ చేయడం జరుగుతుంది అన్నట్టు ఇక సాల్స్లో టైప్స్ ఏంటి టైప్స్ ఆఫ్ సాల్ట్స్ ఏంటి అంటే మనకి నార్మల్గా మనకు తెలుసు న్యూట్రిషన్ రియాక్షన్లో ఒక యాసిడ్ని ఒక బేస్ తోటి రియాక్ట్ చేసినట్లయితే సాల్ట్ అనేది ఏర్పడుతుంది దాంతోపాటుగా వాటర్ అనేది ఫామ్ అవుతుంది ఇది తెలుసు మనకి అయితే ఇక్కడ యాసిడ్లో మనకి తెలిసిన విషయం ఏంటంటే ఇంతకుముందు యాక్టివిటీలో చెప్పుకున్నట్టుగా ఆ యాసిడ్ స్ట్రాంగ్గా లేదా వీకా అనేది తెలుసుకోవడానికి మనకి ఇంతమంది ఒక టెస్ట్ మీకు ఇంతమంది ఒక ఎక్స్పెరిమెంట్ చెప్పడం జరిగింది దాని ప్రకారం యాసిడ్ స్ట్రాంగ్ కావచ్చు వీక్ అవచ్చు అట్లాగే బేస్ కూడా స్ట్రాంగ్ కావచ్చు వీక్ కావచ్చు అంటే యాసిడ్ బేస్ కాంబినేషన్లో మనకి ఎన్ని కాంబినేషన్స్ వస్తాయంటే నాలుగు కాంబినేషన్స్ వస్తాయి ఏంటవి స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ రెండు తీసుకోవచ్చు లేదంటే స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ లేదా వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ లాస్ట్ వచ్చేసి రెండు వీక్ వీక్ యాసిడ్ వీక్ బేస్ ఇట్లా నాలుగు రకాల కాంబినేషన్స్ మనం తీసుకోవచ్చు అయితే ప్రతి దాంట్లో సాల్ట్ వస్తుందంటే ప్రతి దాంట్లో సాల్ట్ వస్తుంది కాకపోతే ఎలాంటి సాల్ట్ వస్తుంది అన్నింటిలో అంటే రెండు స్ట్రాంగ్ తీసుకున్నప్పుడు లేదా ఒకటి స్ట్రాంగ్ ఒకటి వీక్ తీసుకున్నప్పుడు లేదా రెండు వీక్ తీసుకున్నప్పుడు ఒకే రకమైన సాల్ట్ వస్తుందా లేదా వేరే వేరే రకాల సాల్స్ వస్తాయా అని అడిగితే ఇప్పుడు హెడ్డింగ్ అదే టైప్స్ ఆఫ్ సాల్స్ అంటే మీనింగ్ అదే అంటే ఏంటంటే సాల్ట్స్ అనేవి ఒకే రకమైన రావు ఈ సిచ్యువేషన్స్లో ఇప్పుడు నేను చెప్పిన నాలుగు సిచ్యువేషన్స్లో కూడా నాలుగు విభిన్నమైనటువంటి సాల్ట్స్ అనేవి వస్తాయి సో ఉదాహరణకి ఫస్ట్ చూడండి ఇక్కడ ఒక స్ట్రాంగ్ యాసిడ్ని ఎగ్జాంపుల్గా హెచ్సిఎల్ తీసుకోండి ఒక వీక్ బేస్ ఎగ్జాంపుల్గా ఎన్హెచ్ ఫోర్ ఓహెచ్ అమోనియో తీసుకోండి ఈ రెండింటిని మిక్స్ చేసారు అనుకోండి ఏమొస్తుంది మనకి ఎన్హెచ్ ఫోర్ సిఎల్ ప్లస్ వాటర్ అనేది వస్తుంది సో వాటర్ అనేది కామన్గా వస్తుంది సార్ సాల్ట్ ఏంటి ఎన్హెచ్ ఫోర్ సిఎల్ ఎన్హెచ్ ఫోర్ సిఎల్ సాల్ట్ ఎందుకు సాల్ట్ ఇది ఒక యాసిడ్ ఒక బేస్ ద్వారా వచ్చింది కాబట్టి ఇది ఒక సాల్ట్ కానీ ఈ సాల్ట్లో మనం చూస్తే యాసిడ్ అనేది స్ట్రాంగ్గా ఉంది బేస్ అనేది వీక్గా ఉంది స్ట్రాంగ్ యాసిడ్ అంటే అదేంటి ఇక్కడ అయోనైజేషన్ రేట్ అనేది దీనికి థర్టీ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది వీక్ అంటే ఇక్కడ వీక్ బేస్ అంటే దీనికి అనేషన్ రేటు థర్టీ పర్సెంట్ కన్నా తక్కువ ఉంటుంది అలా అన్నప్పుడు యాస్ట్రాన్స్ అంటే హెచ్పే సైన్స్ అనే ఎక్కువ ఉంటాయి వచ్చేన్ సైన్స్ అనేది తక్కువ ఉంటాయి కాబట్టి అన్ని హెచ్పే సైన్స్ వచ్చే సైన్స్ న్యూట్రల్ కాలేదు ఎందుకంటే ఇక్కడ వచ్చే సైన్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి సో ఓవరాల్గా ఏమవుతుంది మరి రెండు కలిపినప్పుడు సాల్ట్ అయితే వస్తుంది కొన్ని హెచ్ప్ర సైన్స్ ఓ సైన్స్ కలిసి సాల్ట్ ఫామ్ చేస్తాయి న్యూట్రలైజేషన్ జరుగుతుంది ఇంకా మిగిలినటువంటి హెచ్పీ సైన్స్ ఏవైతే ఉన్నాయో సైన్స్ ఉన్నాయి కాబట్టి ఆ హెచ్ప్ర సైన్స్ వచ్చినటువంటి న్యూట్రల్ సొల్యూషన్స్కి కలిసిపోయి ఓవరాల్గా ఏమవుతుంది యాసిడిక్ నేచర్ అనేది వస్తుంది కాబట్టి సాల్ట్ ఫామ్ అవుతుంది కానీ ఇంకా హెచ్పీ సైన్స్ మిగిలిపోయినాయి కాబట్టి ఆ సాల్ట్ మొత్తానికి నేచర్ ఎస్డిక్ నేచర్ అనేది వస్తుంది కాబట్టి దీన్ని ఎస్డిక్ సాల్ట్ అంటాము ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎన్ హెచ్చ్ర్ చేయాలి దీనికి పిహెచ్ వాల్యూ ఎంత ఉంటుంది మరి మామూలుగా సాల్ట్ అంటే పిహెచ్ వాల్యూ సెవెన్ ఉండాలి కానీ ఇక్కడ ఇది ఎస్డిక్ నేచర్ ఉంటుంది సాల్ట్ కాబట్టి పిహెచ్ అనేది సెవెన్ కన్నా తక్కువ ఉంటుంది సెవెన్ కన్నా తక్కువ అంటే ఏ రేంజ్లో ఉంటుంది అంటే మనం రఫ్గా చెప్పుకోవాలంటే వీక్ యాసిడ్స్కి ఏ రేంజ్లో మనకు పిహెచ్ ఉంటుంది అంటే త్రీ పాయింట్ ఫైవ్ టు సెవెన్ ఎట్లా అంటే జీరో టు త్రీ పాయింట్ ఫైవ్ ఏమో స్ట్రాంగ్ యాసిడ్స్ త్రీ పాయింట్ ఫైవ్ టు సెవెన్ ఏమో వీక్ యాసిడ్స్ సెవెన్ టు టెన్ పాయింట్ ఫైవ్ వరకేమో వీక్ బేసిస్ టెన్ పాయింట్ ఫైవ్ టు ఫోర్టీన్ వరకేమో మనకి స్ట్రాంగ్ బేసిస్ అంటే స్టార్టింగ్లో మన పేహెచ్ స్కేల్లో చివరికి ఇటు చివర అటు చివర అంటే ఇటు చివర అంటే ఏంటి జీరో త్రీ పాయింట్ ఫైవ్ వరకు స్ట్రాంగ్ యాసిడ్స్ అటు చివర అంటే టెన్ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్టీన్ మధ్యలో స్ట్రాంగ్ బేసిస్ ఈ మధ్యలో ఉన్న ఏవైతున్నాయి అంటే సెవెన్కి అటు ఇటు ఉన్నట్టు ఉన్నాయి త్రీ పాయింట్ ఫైవ్ టు సెవెన్ మధ్యలో అలాగే సెవెన్ టు టెన్ పాయింట్ ఫైవ్ మధ్యలో ఉన్నట్టు అవి వీక్ అవుతాయి ఇక్కడ ఇది ఎజ్రిక్ నేచర్ ఉంటూ సాల్ట్ నేచర్ ఉంది కాబట్టి సాల్ట్ నేచర్ అందుకే పీఎస్ సెవెన్ ఉండాలి ఎదిరి నేచర్ అందుకు బిలో సెవెన్ ఉండాలి కాబట్టి ఆ త్రీ పాయింట్ ఫైవ్ సెవెన్ మధ్యలో మనకి ఉంటుంది కాబట్టి పీఏ్ చెప్పు కూడా సెవెన్ కన్నా తక్కువ ఉంటుంది దీంట్లో ఇక్కడ రెండోది చూడండి ఇక్కడ యాసిడ్ వీక్ అయ్యి ఉండేది ఎగ్జాంపుల్గా సిహెచ్ త్రీ సిఓహెచ్ ఎస్టీ యాసిడ్ని వీక్ యాసిడ్ తీసుకోండి అట్లాగే స్ట్రాంగ్ బేస్ స్ట్రాంగ్ బేస్ అంటే లైక్ ఏంటి ఎన్ఏహెచ్ కేహెచ్ లాంటివి తీసుకోవచ్చు ఇక్కడ ఎగ్జాంపుల్ ఎన్ఏహెచ్ తీసుకున్నాం సిఎస్సి సిహెచ్ అనే వీక్ యాసిడ్ ఎన్ఓహెచ్ అనే స్ట్రాంగ్ బేస్తో రియాక్ట్ ఏమవుతుంది హెచ్ టు అనేది వాటర్ వస్తుంది దాంతోపాటు సాల్ట్ ఏమొస్తుంది ఇక్కడ సిహెచ్ త్రీ సిఎ ఎన్ఏ దానే సోడియం ఎసిటేట్ అని పిలుస్తాం మనం ఏంటిది అమోనియం క్లోరైడ్ ఇది ఎన్ఎస్ఓర్ అంటే ఇప్పుడు ఏమో సోడియం ఎస్టేట్ ఇది సో సోడియం ఎస్టేట్ అనేది ఏంటి ఇక్కడ మనకి ఇక్కడ యాసిడ్ ఎక్స్ప్రెస్ సాయన్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి బేస్కి వచ్చేసి ఓచ్చ్మైన సాయన్స్ అనే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇందులో ఏమి మిగిలిపోతాయి న్యూట్రేషన్ తర్వాత అంటే ఓచ్మైన సాయన్స్ అనేవి మిగిలిపోతాయి ఓచ్మైన సాయన్స్ మిగిలిపోయినాయి కాబట్టి ఓవరాల్గా దాని యొక్క నేచర్ ఏమవుతుంది ఆ సొల్యూషన్ యొక్క నేచర్ అనేది అంటే బేసిక్ నేచర్ అవుతుంది అంటే సాల్ట్ అయితే ఫామ్ అవుతుంది ఎందుకంటే హెచ్పే సైన్స్ ఓచ్మేన్ సైన్స్ యాసిడ్ బేస్ నుంచి వచ్చి న్యూట్రల్ అయిపోతాయి కాబట్టి సాల్ట్ అయితే ఫామ్ అవుతుంది కానీ ఇంకా ఎక్కువగా ఓచ్మెన్ సైన్స్ మిగిలిపోయినాయి కాబట్టి ఓవరాల్ సొల్యూషన్కి ఏ నేచర్ వస్తుంది అంటే బేసిక్ నేచర్ వస్తుంది కాబట్టి ఆ సాల్ట్ మనం బేసిక్ సాల్ట్ అంటాము ఇక్కడ పిహెచ్ వచ్చేసి ఏమవుతుంది మామూలు సాల్ట్ సెవెన్ ఉండాలి కానీ దీనికి అయితే సెవెన్ కన్నా ఎక్కువ ఉంటుంది సెవెన్ కన్నా ఎందుకు ఎక్కువ ఉంది ఇక్కడ బేస్ నేచర్ ఎక్కువ ఉంది కాబట్టి సెవెన్ కన్నా పిహెచ్ అనేది ఆ బేసిక్ సాల్ట్కి సెవెన్ కన్నా ఎక్కువ ఉంటుంది అన్నట్టు సో సెవెన్ కన్నా ఎక్కువ అంటే జనరల్ ఎంత ఉంటుంది అంటే మనం వీక్ బేసిస్కి ఎంత అని చెప్పినాం సెవెన్ టు టెన్ పాయింట్ ఫైవ్ అని కదా ఆ రేంజ్లో వీటికి బేసిక్ సాల్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎసిక్ సాల్స్ అనేవి ఒక రకంగా వీక్ యాసిస్ లాగా బిహేవ్ చేస్తాయి కొంచెం లాగానే ఉంటాయి బేసిక్ సాల్ట్ అనేవి కొద్దిగా వీక్ బేసిస్ లాగానే బిహేవ్ చేస్తాయి అంటే వాటి పీహెచ్ నుంచి వీటి పీఎచ్ నుంచి కొద్దిగా దగ్గర దగ్గరగా ఉంటాయి అన్నట్టు ఇక న్యూట్రల్ సాల్ట్ మూడోది మనం ఇప్పుడు ఈ ఈ టైప్ని మనం ఆల్రెడీ గెస్ చేయొచ్చు ఇక్కడ ఏంటది స్ట్రాంగ్ గ్యాస్ స్ట్రాంగ్ బేస్ రెండు స్ట్రాంగ్ అనుకోండి ఏమవుతుంది ఎన్ని హెచ్మె సైన్స్ స్ట్రాంగ్ గ్యాస్ నుంచి వస్తే అన్ని వైజాన్ సైన్స్ స్ట్రాంగ్ బేస్ నుంచి అవుతాయి కాబట్టి ఆల్మోస్ట్ మనకి న్యూట్రలైజేషన్ అది ఆల్మోస్ట్ జరిగిపోతుంది కాబట్టి ఇక్కడ యాసిడ్ కంటెంట్ కానీ బేసిక్ కంటెంట్ కానీ ఏమీ మిగిలే అవకాశం లేదు కాబట్టి న్యూట్రల్ అయిపోతుంది ఎగ్జాంపుల్గా ఇప్పుడు యాసిడ్ అంటే హెచ్సిఎల్ తీసుకున్నాము బేస్ ఏంటి ఎనీఏ్స్ తీసుకున్నాము రెండు కలెక్టర్ ఏమవుతుంది ఎన్ఏసిఎల్ అనే సాల్ట్ వస్తుంది ప్లస్ వాటర్ వస్తుంది దీని పీహెచ్ ఎగ్జాక్ట్గా సెవెన్ అనేది ఉంటుంది అంటే సాల్ట్ అనేది ఏమవుతుంది ఇప్పుడు న్యూట్రల్ నేచర్ వస్తుంది కాబట్టి న్యూట్ర సాల్ట్ ఎలా తెలుసుకుంటే మనం ఈ సాల్ట్ నేచర్ ఎస్డికా బేసిగా న్యూట్రల్ అంటే మన పేచ్ స్కెళ్ళిపోయిన చూసినట్లయితే దాన్ని బట్టి మనకి పీఏచ్ ఎంత అనేది తెలిసిపోతుంది దాన్ని బట్టి ఆ సాల్ట్ అనే బేసిక్ బేసిక్గా న్యూట్రల్ అనేది తెలిసిపోతుంది ఇక ఇంకా ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది అంటే స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ ద్వారా వచ్చింది న్యూట్రల్ సాల్ట్ కాబట్టి వీకాస్ వీక్ బేస్ ద్వారా కూడా న్యూట్రల్ సాాలిటీ వస్తుందేమో అని మనకి వస్తుంది మనం అనుకుంటాం జనరల్ అయితే కానీ నిజానికి ఇక్కడ గమనకే ఏంటంటే యాసిడ్ వీక్ బేస్ ద్వారా వచ్చినటువంటి సాల్ట్ ఏతుందో అది ఖచ్చితంగా న్యూట్రల్ సాలిటీ అవ్వాల్సిన అవసరం లేదు అది ఎదిరి కావచ్చు బేసిక్ కావచ్చు న్యూట్రల్ కూడా కావచ్చు ఇక్కడ ఎందుకు ఖచ్చితంగా న్యూట్రల్ కావట్లే ఎదిరిక్ బేస్కి ఎందుకు అయ్యే అవకాశం ఉందంటే ఇక్కడ వీక్ యాసిడ్ వీక్ బేస్ యొక్క డిసోసియేషన్ రేట్ అంటే విడిపోయేటువంటి నేచర్ అనేది వాటికి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి బిలో థర్టీ పర్సెంట్లో ఏవైనా వీక్ అవుతాయి బిలో థర్టీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి థర్టీ ఒక ట్వంటీ ఉండొచ్చు ఒకటి టెన్ ఉండొచ్చు ట్వంటీ ఉన్నది ఏమవుతుంది కంపేరేటివ్గా చూసుకుంటే స్ట్రాంగ్ అవుతుంది అంటే రెండు వీకే కానీ రెండింటిలో ఒకటి కొద్దిగా స్ట్రాంగ్ ఉన్నది అనుకోండి ఏదైతే స్ట్రాంగ్ ఉందో దాన్ని బట్టి ఆ సాల్ట్ అనేది డిసైడ్ అవుతుంది అంటే వీకాష్ వీక్ బేస్లో రెండింటికి డిసోసియేషన్ రేట్ అనేది థర్టీ పర్సెంట్ కన్నా తక్కువే ఉంటుంది కానీ ఉన్న థర్టీ పర్సెంట్ కన్నా తక్కువలో ఉన్న వాటిలో ఏది ఎక్కువ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీకాష్ యొక్క డిసోషియేషన్ రేటు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ పర్సెంట్ ఉంది అనుకున్నా వీక్ బేస్ యొక్క డిసోషన్ రేట్ ఫర్ ఎగ్జాంపుల్ టెన్ పర్సెంట్ ఉందకున్నా ఈ కంపేర్ చేస్తే అవుతుంది రెండు బిలో థర్టీ ఉన్నాయి కాబట్టి ఇది వీకే ఇది వీకే కానీ ఇది ట్వంటీ ఇది టెన్ ట్వంటీ అంటే కొంచెం బెటర్గా ఉంది కాబట్టి ఈ వీక్ బేస్ కంపేర్ చేస్తే ఈ సిచ్యువేషన్లో ఇది కొద్దిగా స్ట్రాంగ్ ఉంటుంది అప్పుడు ఏమవుతుంది యాస్టే యొక్క నేచర్ ఎక్కువ ఉంది కాబట్టి అప్పుడు ఆ కేసులో ఏమవుతుంది ఆ నేచర్ ఎస్డీకి నేచర్ అనేది వస్తుంది అలా కాకుండా ఒకవేళ వీక్ యాస్టే ఒక ఫైవ్ పర్సెంట్ డిసోషన్ ఉందనుకోండి వీక్ బేస్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ డిసోషన్ ఉంది అనుకోండి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏమవుతుంది వీక్ బేస్ యొక్క పర్సెంటేజ్ అనేది డిసోసియేషన్ రేట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఓవరాల్ నేచర్ ఏమవుతుంది మనకి బేసిక్ నేచర్ వస్తుంది అప్పుడు ఏదంటే బేసిక్ సాల్ట్ అవుతుంది ఆ నేచర్ వచ్చే సాల్ట్ బేసిక్ సాల్ట్ అవుతుంది ఒక వీక్యాస్ వీక్ బేస్ రెండు ఒకే డిసోషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ట్వంటీ పర్సెంట్ ఇది ఒక ట్వంటీ పర్సెంట్ అనుకోండి ఆ సిచ్యువేషన్ ఏమవుతుంది అది న్యూట్రల్ సొల్యూషన్ అయ్యే అవకాశం ఉంది అంటే ఇక్కడ ఏంటి క్యాస్ వీక్ బేస్ వాళ్ళు వచ్చినటువంటి సాల్ట్ అనేది ఐదర్ ఎస్డీ కావచ్చు లేదా బేసిక్ కావచ్చు లేదంటే న్యూట్రల్ కూడా అయ్యే అవకాశం అనేది ఉంది సో కెమికల్స్ ఫ్రమ్ కామన్ సాల్ట్ కామన్ సాల్ట్ అంటే ఏంటి ఎన్ఏసిఎల్ సోడియం క్లోరైడ్ని మనం కామన్ సాల్ట్ అని చెప్పేసి పిలుస్తాము సో ఆ కామన్ సాల్ట్ నుంచి రకరకాల కెమికల్స్ని మనం ప్రిపేర్ చేయవచ్చు తయారు చేయవచ్చు ఎట్లా అంటే ఇక్కడ ఫస్ట్ది సోడియం హైడ్రాక్సైడ్ సో సోడియం హైడ్రాక్సైడ్ అంటే ఫార్ములా ఏంటి ఎన్ఏఓహెచ్ సో ఎన్ఏఓహెచ్ని మనం ఏ విధంగా ప్రిపేర్ చేస్తాం కామన్ సాల్ట్ ఎన్ఏసిఎల్ నుంచి ఏ విధంగా తయారు చేస్తాం అనేది చూద్దాం ఇక్కడ వెన్ ఎలక్సిటీస్ పాస్డ్ త్రూ అండ్ యాక్వ సొల్యూషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్ అంటే ఏంటి సోడియం క్లోరైడ్ యాక్వాస్ సొల్యూషన్ అంటే అర్థం ఏంటి ఇక్కడ మామూలుగా ఎన్ఎసీలు ఏదైతే ఉప్పు ఏదైతే దాన్ని నీళ్ళలో కలిపితే వచ్చేదే ఆక్వా సొల్యూషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్ సో దాని నుంచి మనం కరెంట్ని పంపించినట్లయితే కరెంట్ ఎలా పంపిస్తాం ఇక్కడ యానోడ్ క్యాథోడ్ ఆ రెండింటిని దాంట్లో ఉంచి దాని ద్వారా కరెంట్ పాస్ చేసినట్లయితే సో ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇక్కడ సోడియం క్లోరైడ్ సొల్యూషన్ యాక్వస్ సొల్యూషన్ ఏదైతుందో దాన్ని మనం బ్రైన్ సొల్యూషన్ అని చెప్పేసి పిలుస్తాం సో ఈ బ్రైన్ సొల్యూషన్ ఏదైతుందో దాని నుంచి కరెంట్ అనేది పాస్ చేసినట్లయితే అది ఏమవుతుంది డీకంపోజ్ అయిపోతుంది అంటే స్ప్లిట్ అయిపోయి ఎన్ఏసిఎల్ ఈ విధంగా స్ప్లిట్ అయిపోయి ఎన్ఏసిఎల్ ప్లస్ వాటర్ కలిసి ఇక్కడ ఎన్ఏఓహెచ్ సిఎల్ టూ ప్లస్ హెచ్ టూ అనేది వస్తుంది సో ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది మనకి ఎన్ఏసిలోని సిఎల్ మైనస్ ఆయాన్ అనేది నెగిటివ్ ఆయన్ అంటే యానియాన్ కాబట్టి ఏమవుతుంది యానోడ్ దగ్గరికి వెళ్ళిపోతుంది అట్లాగే ఎన్ఏ ప్లస్ ఆయన్ ఏదైతుందో క్యాటాయిన్ ఏదైతుందో అది మనకి ఓహెచ్ మైనస్ అయితే కలిసి ఎన్ఏహెచ్ ఫామ్ అవుతుంది ఇక వాటర్లోని హెచ్ ప్లస్ ఆయన ఏదైతుందో అది హెచ్ప్లస్ ఆయన్ అనేది క్యాటైన్ కాబట్టి క్యాథా దగ్గరికి వెళ్ళిపోతుంది అది ఆ విధంగా హైడ్రోజన్ గ్యాస్ లాగా బయటికి వచ్చేస్తుంది అంటే ఈ ప్రాసెస్లో ఈ అన్నీ వచ్చినవి ఏమంటే మనం ఆల్కలీ అని చెప్పేసి పిలుస్తాము బేస్ ఆల్కలి అట్లా క్లోరిన్ కూడా ఫామ్ అవుతుంది కాబట్టి ఈ ప్రాసెస్ని క్లోరో ఆల్కలీ ప్రాసెస్ అని చెప్పేసి మనం పిలుస్తాం బ్లీచింగ్ పౌడర్ దీని ఫార్ములా వచ్చేసి సీఏఓ సీఎల్ దీన్ని ఎలా తయారు చేశారంటే కాల్షియం హైడ్రాక్సైడ్ సీఏఓ వచ్చిన వైస్ని సొల్యూషన్ ఎదుగుతుందో దానిలోకి అంటే ఎక్కువ సొల్యూషన్ ఆఫ్ కాల్షియం హైడ్రాక్సీ సొల్యూషన్లోకి క్లోరిన్ గ్యాస్ని పాస్ చేసినట్లయితే సో అది బ్లీచింగ్ పౌడర్ని ఫామ్ చేస్తుంది అలాగే వాటర్ కూడా ఇస్తుంది దీని యూజ్ ఏంటి అంటే యూజ్డ్ ఫర్ బ్లీచింగ్ కాటన్ అండ్ లినన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ మామూలుగా టెక్స్టైల్ అంటే మనకి క్లాత్ ఇండస్ట్రీ అవుతుందో కాటన్ లేనన్ వాటిని బ్లీచ్ చేయడానికి బ్లీచింగ్ పౌడర్ని యూజ్ చేస్తారు అలాగే యూజ్ ఏజ్ అన్ ఏజెంట్ ఆక్సిసైజింగ్ ఏంటంటే అంటే ఏం చేస్తుంది ఆక్సిజన్ ప్రాసెస్ని చేయడానికి ఉపయోగించే కెమికల్ని మనం ఆక్సైజింగ్ ఏజెంట్ అని చెప్పేసి ఉంటాము దీని ఒక ఆక్సిసైజింగ్ ఏజెంట్గా యూజ్ చేయవచ్చు అంటే ఏదైనా కెమికల్ని ఆక్సిడేషన్ చేయాలన్నప్పుడు దానికి బ్లీచింగ్ పౌడర్ కలిపి మనం చేయవచ్చు అట్లాగే యూజ్డ్ ఫర్ డిస్ఇన్ఫెక్టింగ్ డ్రింకింగ్ వాటర్ టు మేక్ ఇట్ ఫ్రీ ఆఫ్ జమ్స్ అంటే డ్రింకింగ్ వాటర్ అయితే తాగే నీరు ఏతుందో మనకు మామూలుగా మున్సిపాలిటీ వాళ్ళు సప్లై చేసిన వాటర్ ఏతుందో దాంట్లో జెమ్స్ వాటర్ అయితే ప్యూరిఫై చేస్తారు కానీ దాంట్లో ఉన్న జమ్స్ని కిల్ చేయడానికి మనకి బ్లీచింగ్ పౌడర్ అనేది హెల్ప్ చేస్తుంది మనకి వాటర్లో బ్లీచింగ్ పౌడర్ కలపడం అనేది మున్సిపాలిటీ వాళ్ళు కలపడం అనేది చాలా సాధారణ విషయం చాలాసార్లు మనం వినే వినే ఉంటాం సో అది ఏం చేస్తుంది బ్లీచింగ్ పౌడర్ వాటర్ ఎందుకు కలుపుతారు అంటే దాంట్లో ఉన్నటువంటి జమ్స్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న జెమ్స్ ఏవైతే అవన్నీ చనిపోవడానికి అది కలపడం జరుగుతుంది అట్లాగే యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ క్లోరోఫామ్ క్లోరోఫామ్ అనే కెమికల్ క్లోరోఫామ్ అనేది ఏంటి ఒక మత్త పదార్థం అది అంటే మామూలుగా ఈ క్లోరోఫామ్ దార్ములా సిఎస్సిఎల్ త్రీ అంటారు దీన్ని ప్రిపేర్ చేయడానికి కూడా మనం బ్లీచింగ్ పౌడర్ని ఇచ్చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ సోడా దెన్ ఫార్ములా ఎన్ఏసిఓ త్రీ సో ఎన్ఏసిఎల్ ప్లస్ వాటర్ బ్రైన్ సొల్యూషన్ అయితుందో దీనిలోకి కార్బన్ డైఆక్సైడ్ అండ్ అమోనియా గ్యాసెస్ని పాస్ చేసినట్లయితే అది బేకింగ్ సోడాని ఇస్తుంది దాంతోపాటు అమోనిక్లోరిడ్ని ఫామ్ చేస్తుంది అయితే బేకింగ్ సోడా ఎలా యూజ్ చేస్తారు అన్నప్పుడు మనం మామూలుగా బేకరీ ఐటమ్స్ ఏదైతే బ్రెడ్ కేకు వీటి తయారీలో బేకింగ్ పౌడర్ని యూజ్ చేస్తారు ఈ బేకింగ్ పౌడర్ అనేది ఏంటి ఇక్కడ బేకింగ్ పౌడర్ అనేది బేకింగ్ సోడా ప్లస్ స్టార్టర్ క్యాసెట్ అనే ఈ రెండింటి యొక్క మిశ్రమం అన్నట్టు దీన్ని మనం యూజ్ చేస్తాం అయితే ఇది ఏం చేస్తుంది ఆ బ్రెడ్ లేదా కేక్ ఏదైతే దాన్ని సాఫ్ట్గా స్పాంజ్గా అయ్యేటట్టుగా చేస్తుంది అట్లా యూజ్డ్ యాంటీ యాంటాసిడ్ మనకు మామూలుగా ఇంతకుముందు చెప్పునట్టు హనీ బీస్ కుట్టినప్పుడు దానిపైన మనకి బేకింగ్ సోడాని ఒక యాంటాసిడ్ లాగా మనం యూజ్ చేస్తామని చెప్పి ఇంతకుముందు చెప్పుకున్నాము సో ఆ విధంగా యాంటాసిడ్గా దీన్ని యూజ్ చేస్తాం అలాగే యూజ్ యాజ్ సోడా యాసిడ్ ఇన్ ఫైర్ ఎస్టింగ్ ఇష్యస్ అంటే మంటలు నాపేటప్పుడు దాంట్లో యూజ్ చేసినటువంటి సోడా యాసిడ్ చేస్తుంది దాంట్లో మనం బేకింగ్ సోడాని కూడా యూజ్ చేయడం జరుగుతుంది లాస్ట్లో మైల్డ్ యాంటీసెప్టిక్గా అంటే సెప్టిక్ కాకుండా ఉండడానికి యూజ్ చేసిన యాంటీసెప్టిక్గా కూడా దీన్ని బేకింగ్ సోడాని మనం యూజ్ చేయవచ్చు నెక్స్ట్ వాషింగ్ సోడా వాషింగ్ సోడా ఫార్ములా వచ్చేసి ఎన్ఏటు సిట్ టెన్ హెచ్ టూ ఇక టెన్ హెచ్ టూ అంటే వాటర్ మాలిక్స్ ఎన్ఐటు సిడు ఉంటాయి వాటర్ మాలిక్యుల్స్ లేని వాటిని మనం ఎన్హైడ్రస్ అని వాటర్ మాలిక్యుల్స్ ఉన్న వాటిని హైడ్రస్ అని చెప్పేసి పిలుస్తుంది ఇక్కడ అనేది సితుందో ఒక హైడ్రస్ సాల్ట్ అది అంటే వాటర్తో ఉన్నటువంటి సాల్ట్ కాబట్టి దీని ఫార్మ్లో ఎనిటి సిటీ డాట్ ఎన్ హెచ్టీవన్ రాస్తాం మామూలు ఎన్ఐసియూల్ ఉంది అనుకోండి దాని పక్కన ఎన్ హెచ్వన్ రాయాలి అది ఒక ఎన్హైడ్రస్ సాల్ట్ అది సరే హైడ్రస్ సాల్ట్స్ ఎన్హైడ్రస్ సాల్స్ అని పక్కన పెట్టేస్తే వాషింగ్ సోడాని ఈ విధంగా తయారు చేస్తున్నట్టు మనం చూస్తే టూ మోస్ట్ ఆఫ్ ఎన్ఐసిఓ త్రీ అంటే ఇదైతే ఎన్ఐసి ఓ త్రీ అంటే ఇక్కడ సోడియం బై కార్బొనేట్ ఇది ఏంటి మనకి బేకింగ్ సోడా అంటే బేకింగ్ సోడా యొక్క ఫార్ములా వచ్చేసి ఎన్ఏహెచ్సిఓ త్రీ దాని కెమికల్ నేమ్ సోడియం బై కార్బోనేట్ దీన్ని హీట్ చేసినట్లయితే ఏమో సోడియం కార్బోనేట్ వస్తుంది అంటే బై కార్బోనేట్ని హీట్ చేస్తే కార్బోనేట్ వస్తుంది అంటే బేకింగ్ సోడాని హీట్ చేస్తే వాషింగ్ సోడా వస్తుంది దాంతోపాటు వాటర్ సీఓట్ అనేది ఫామ్ అవుతుంది సీ వచ్చినటువంటి ఎనర్జీ సివో అవుతుంది దానికి టెన్ టెన్ వాటర్ మాలికస్ కలిపేసి కలిపినట్లయితే అది కాస్త ఎనర్జీ సిట్ ఎనర్చురల్ అవుతుంది దాన్ని మనం వాషింగ్ సోడా అని చెప్పేసి పిలుస్తాం సో ఇదేమో ఎనహ అంటే ఏమో ఎనహైడ్రస్ సోడియం కార్బొనేటు ఇదేమో హైడ్రస్క్ సోడియం కార్బోనేట్ దీని ఏంటి అంటే యూజ్డ్ ఇన్ గ్లాస్ సోప్ అండ్ పేపర్ ఇండస్ట్రీస్ పేపర్ గ్లాసు గ్లాస్ గ్లాస్ ఇండస్ట్రీల్లో సోప్ ఇండస్ట్రీలో పేపర్ ఇండస్ట్రీలో దీన్ని యూజ్ చేస్తారు సో అట్లాగే మ్యానుఫ్యాక్చర్ బోరాక్స్ బోరాక్స్ అనేది ఏంటి ఒక పౌడర్ సో ఈ బోరాక్స్ పౌడర్ని తయారు చేసి దాంట్లో కూడా మనం వాషింగ్ సోడాని యూజ్ చేస్తాం అలాగే యూజ్డ్ యాజ్ క్లీనింగ్ ఏజెంట్ ఫర్ డొమెస్టిక్ పర్పజెస్ డొమెస్టిక్ పర్పస్ ఏంటంటే గృహ అవసరాలు ఇంట్లో మనకి రకరకాల క్లీనింగ్ ఏజెంట్స్ లైక్ ఇప్పుడు డోమెక్స్ లాంటివి ఉంటాయి హార్పిక్ లాంటివి ఉంటాయి లేదంటే లైజర్ లాంటివి ఉంటాయి సో మనం మామూలుగా ఇంట్లో క్లీన్ చేయడానికి బాత్రూమ్ క్లీన్ చేయడం కానీ లేదా ఫ్లోర్ క్లీన్ చేయడానికి వాడేటువంటి వాటి ప్రతి దాంట్లో కూడా మనకి క్లీనింగ్ ఏజెంట్గా వాషింగ్ చూడడానికి కొద్దిగా ఇచ్చడం జరుగుతుంది యూజర్ ఫర్ రిమూవింగ్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ వాటర్ మనకి టూ టైప్స్ ఉంటుంది తెలుసు సాఫ్ట్ వాటర్ హార్డ్ వాటర్ కొన్ని ఆయాన్స్ని ఈజీగా మనం రిమూవ్ చేయగలుగుతాం అదే అలానే దాని సాఫ్ట్ వాటర్ ఏదైతే సబ్బుతో నూరుగనే ఈజీగా ఇస్తుందో దాన్ని మనం సాఫ్ట్ వాటర్ అంటాము ఏదైతే సబ్బుతో నూరుగనే ఎక్కువ ఇవ్వకుండా ఉంటుందో దాన్ని హార్డ్ వాటర్ అంటాము సో ఈ వాటర్ యొక్క హార్డ్నెస్ రిమూవ్ చేయడానికి మనం వాషింగ్ సోడాని కలిపి కొద్దిగా హీట్ చేస్తాము ఆ వాటర్ని ఆ వాటర్లో ఉన్నటువంటి హార్డ్నెస్ అనేది కొద్దిగా అది వాటర్ కాస్త సాఫ్ట్గా మారిపోతుంది అన్నట్టు రిమ్యూయింగ్ వాటర్ ఆఫ్ క్రిస్టేషన్ అసలు వాటర్ ఆఫ్ క్రిస్టేషన్ అంటే ఏంటి సో వాటర్ ఆఫ్ క్రిస్టేషన్ అంటే ఏంటి అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాపర్ సల్ఫేట్ తీసుకున్నాం అనుకోండి సిఎస్కో డాట్ ఫైవ్ హెచ్ దీంట్లో మనకి ఫైవ్ వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఉన్నాయి సో దీనికి వాటర్ ఆఫ్ క్రిస్ట్రేషన్ వాల్యూ ఎంత అంటే దీనికి ఫైవ్ అని చెప్పేసి చెప్తాను అలాగే ఇంతకుముందు చెప్పినట్టు బేక్ వాషింగ్ సోడా తీసుకుంటే ఎన్ఎస్ సిఎస్ డాట్ టెన్ హెచ్ టూ దానిలో టెన్ హెచ్ ఉన్నాయి కాబట్టి దాని వాటర్ ఆఫ్ క్రిస్టలేషన్ వచ్చేసి టెన్ అంటావు అంటే ఏంటి ఒక సాల్ట్ ఒక హైడ్రో సాల్ట్లో ఎన్ని వాటర్ మాలికల్స్ ఉన్నాయని చెప్పేదాన్ని వాటర్ ఆఫ్ క్రిస్టిలేషన్ చెప్పేసి అంటారు అంటే నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ప్రెడ్ని హైడ్రో సాల్ట్ ఇది అనేది వాటర్ ఆఫ్ క్రిస్టిలేషన్ సో ఇక్కడ కాపర్ సల్ఫేట్ ఫైవ్ హెచ్ టూ సిఎస్ఓ డాట్ ఫైవ్ హెచ్ టూ ఇది ఒక హైడ్రో సాల్ట్ ఇది బ్లూ కలర్లో ఉంటుంది మనకి దీన్ని ఒక టెస్ట్లో తీసుకొని హీట్ చేసినట్లయితే సో కొంతసేపు తర్వాత మనం ఏం గమనిస్తాం అంటే ఆ బ్లూ కలర్ కాస్త డిస్సర్పేర్ అయిపోయి కలర్లెస్ అంటే వైట్ అయిపోతుంది అంటే కెమిస్ట్రీ లాంగ్వేజ్లో కలర్లెస్ మీనింగ్ కూడా వైట్ అనర్థం వైట్ అయిపోతుంది సో వైట్ ఎందుకు అవుతుంది బ్లూ కలర్ కాస్త వైట్ ఎందుకు అయిపోతుంటే ఈ కాపర్ సర్ఫీట్లో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ అనే లైట్ దాంట్లోని స్కాటరింగ్ జరగడం ద్వారానే మనకి ఆ బ్లూ కలర్ అనేది కనిపిస్తుంది మనకి అంటే కాపర్ సర్ఫీట్ క్రిస్టల్స్ ఏవైతున్నాయో ఈ క్రిస్టల్స్ లోపల ఉన్న వాటర్ ఏమవుతుంది లైట్ని రిఫ్రాక్ట్ చేస్తుంది దానివల్లనే మనకి బ్లూ కలర్ అనేది కనిపిస్తుంది ఎప్పుడైతే మనం హీట్ చేస్తామో ఆ క్రిస్టల్స్ అనే పది దానిలోంచి వాటర్ అనేది మొత్తం బయటకు వచ్చేది ఈ టెస్ట్ వాల్స్ పైన మనకి కనిపిస్తాయి అంట మనం హీట్ చేసేటప్పుడు పైన ఇది సాల్ట్ తీసుకొని హీట్ చేసేటప్పుడు మనకి ఎలాంటి వాటర్ డ్రాప్స్ కనపడవు కానీ హీట్ చేసిన తర్వాత వచ్చేపటికి ఇక్కడ వాల్స్ పైన మొత్తం వాటర్ డ్రాప్స్ అనేవి కనిపిస్తాయి మనకి దీని అర్థం ఇక మనకి సో ఇందులో కాపర్ సల్ఫేట్ లోపల ఇన్సైడ్ క్రిస్టల్ మనకి వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి పైన క్రిస్టల్ టైస్ చేసినప్పుడు మనకి వాటర్ అనేది ఉండదు అదే హీట్ చేసిన తర్వాత ఏమవుతుంది అవి అది బ్రేక్ అయిపోతే కాబట్టి నుంచి వాటర్ బయటకు వచ్చేసి వాల్స్ పైన మనకి ఉంటుంది సో అప్పుడు వచ్చినటువంటి సాల్ట్ అవుతుంది దాన్ని నేను సాల్ట్ అని చెప్పేసి పిలుస్తాము సో అంటే ఏంటి ఇక్కడ వాటర్ ఆఫ్ క్రిస్టేషన్స్లో మనం వాటర్ మాలికస్ రిమూవ్ చేయడం ద్వారా మనకి ఆ క్రిస్లో ఉన్న వాటర్ వెళ్ళిపోయి సో దాని యొక్క కలర్ అనేది మారిపోయి ఇంకో విధంగా మారుతుంది సో ప్లాస్ట్ ఆఫ్ పారిస్ దీన్ని మనం పిఓపి అని పిలుస్తాము దీని ఫార్ములా సిఏఎస్ ఫోర్ హాఫ్ హెచ్ దీని కెమికల్ నేమ్ వచ్చేసి కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ ఎమ్మె అంటే ఇక్కడ హాఫ్ అన్ అవర్ దొస్తుంది సెండ్ జిప్సం జిప్సం వచ్చేసి సిఎస్ సీఎస్ఓ డాట్ టూ హెచ్ సో దీన్ని మనం కాల్షియం సల్ఫేట్ కెమికల్ ఫార్ములా కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ అని చెప్పేసి పిలుస్తాము ఈ రెండింటిని కలిపి ఒకేసారి హెడింగ్లో ఏం అంటే రెండు కూడా కాల్షియం సల్ఫేట్ సాల్సే కాదు డిఫరెన్స్ ఏంటి రెండు సిమిలారిటీ వచ్చేసి రెండు కాల్షియ సల్ఫేట్ సాల్స్ అట్లా ఇంకో సిమిలారిటీ ఏంటంటే రెండు కూడా హైడ్రో సాల్స్ దాంట్లో వాటర్ ఉంది దీంట్లో వాటర్ ఉంది కాకపోతే నంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఓన్లీ ప్లాస్టర్ ఆఫ్ ప్యాలెస్లో పీఓపీలో ఓన్లీ హాఫ్ ఉంటే జిప్సమ్లో టూ వాటర్ మాలికల్స్ అనే ఉంటాయి సో ఎట్లా తయారు చేస్తా అంటే పీఓపీ అవుతుందో ప్లాస్టర్ ఆఫ్ ప్యాలెస్ ఎదుగుతుందో దానికి వన్ హాఫ్ వాటర్ మాలికల్ కలిపి జిప్సంగు మారిపోతుంది అంటే సింపుల్గా చెప్పాలంటే మామూలుగా సిమెంట్కి వాటర్ కలిపితే ఏ విధంగా అయితే అది గట్టి రాయిలాగా అయిపోతుంది ఆ విధంగా ప్లాస్టర్ ఆఫ్ పాలిస్ అనేది ఒక పౌడరు సిమెంట్ ఇది ఒకటి కాదు కానీ దాని లాంటి ఒక పౌడరు దానికి వాటర్ కలిపినట్లయితే ఏ విధంగా అయితే మనకి గట్టిగా రాయిలా అయిపోతుందో జిప్సం అనేది ఒక హార్డ్ సబ్స్టెన్స్ అన్నట్టు అలాంటి సబ్స్టెన్స్ అన్నట్టు ఇది సో దీన్ని ఎలా యూజ్ చేస్తాం ఇప్పుడు ఆఫ్ ప్యారీస్ లేదు అంటే ఇండైరెక్ట్గా మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ జిప్సమ్ రెండింటి యొక్క యూజ్ కూడా రెండు ఒకటే కాకపోతే డిఫరెన్స్ ఏంటి ఆఫ్ పారిస్ ఏమో పౌడర్ ఫామ్ జిప్సం వచ్చేసి ఏంటి దానికి వాటర్ కలిపిన తర్వాత గట్టి అయినటువంటి ఒక పదార్థం అది సో ఇక్కడ పిఓపి యూస్ అయినా జిప్సం యూస్ అయినా రెండు ఇండైరెట్గా ఒకటే అయితే ప్లాస్టిక్ ఆఫ్ పారిస్ ఎలా యూజ్ చేస్తామని అంటే యూజుల్ ఫర్ సపోర్టింగ్ ఫ్రాక్చర్ బోన్స్ డాక్టర్లు మామూలుగా మనకి ఏదైనా బోన్స్ అనేవి ఫ్రాక్చర్ అయినప్పుడు ఏదైనా విరిగినప్పుడు దానికి కట్టు కట్టడానికి ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ని యూజ్ చేస్తారంట అంటే వాళ్ళు నార్మల్గా ఏంటి ఇక్కడ ఫ్రా ఇక్కడ బోన్ అనేది ఫ్రాక్చర్ అయినప్పుడు దాన్ని కదలకుండా ఉండడం కోసం వాళ్ళు కట్టు అనేది కట్టుతారు ఆ కట్టేటప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని దాని మీద కొద్దిగా దానికి వాటర్ మిక్స్ చేసి ఉంచుతారు తర్వాత అది గట్టిగా అయిపోయి మనకి ఆ కాలుకి అది చేయి ఎక్కడైతే విరిగిందో ఆ కాళ్ళలో చేయికి దానికి స్ట్రెంత్ అనేది ఇస్తుంది అన్నట్టు అట్లా యూజిడ్ ఫర్ మేకింగ్ టాయ్స్ అంటే బొమ్మలు తయారు చేయడానికి రూఫింగ్ అంటే మనకు పైన రూఫ్ ఈ కొత్త ఇళ్ళలో మనకి పైన రూఫింగ్ అనేది చేస్తారు కదా సో దానికి అట్లా డెకరేషన్ చేయడానికి డెకరేషన్ కంటే ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి దాంట్లో స్టార్టింగ్లో మనకి ఉన్నటువంటి ఆర్చ్ లాంటివి ఉంటాయి అలాంటి వాటి తయారు చేయడానికి డెకరేషన్ అంటే ఆర్టిఫిషియల్గా ఇలాంటివి మెటీరియల్ తయారు చేయడానికి ఇది చేస్తారు అట్లా ఇది ఫర్ ఐడల్స్ ఎగ్జాంపుల్ గణేష్ ఐడల్ సో గణేష్ అడి లాంటి అంటే గణేష్ విగ్రహాలు దుర్గామాత విగ్రహాలు లాంటి విగ్రహాల తయారీలో కూడా ఎక్కువ మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేవి ఇచ్చేస్తారు ఆ విషయం మనం చాలా మనకి తెలిసి ఉండొచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి